దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య దివ్యమైన నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఈ సమయంలో మీ అందరినీ దర్శించి దీవించునుగాక. పరిపూర్ణమైన స్వస్థత, సమాధాన, క్షేమములు మీ అందరికీ అనుగ్రహించునుగాక. నాకు ముందుగా బలమైన వర్తమానం అందించిన దైవ సేవకులకు వందనాలండి. హాజరైన దేవుని సేవకులకు వందనాలు. మరి నన్ను ఎంతో ప్రేమించే దేవుని సేవకులు లాజరస్ అయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుడు అద్భుతాలు చేయటకు శక్తి గలవాడు. ఆయన ఎంతో గొప్పవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెయ్యండి. హల్లెలూయా. నా ప్రయాణమంతట్లో దేవుడు కాపాడాడు. మీ అందరూ దేవుని సేవకులు ప్రార్థించారు. నర్సంపేటలో నా 29వ సంవత్సరపు దినములలో ఒక మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకా ఈ పనులన్నీ కూడా పూర్ణం కావాలని మీరు తప్పకుండా ఈ ప్రార్థనలో మీ కుటుంబ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. లాస్ట్ టైం నేను ఇక్కడ ఒక వర్తమానం ఇచ్చాను. అది నిన్నగాక మొన్న ఒక అమ్మ అమెరికాలో ఉన్న ఆమె విని ఆమె ఏం చేసిందంటే నాకు ఒక కొత్త మొబైల్ ఫోన్ కొనిచ్చేసింది. చేతులే దేనికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చెప్పింది, భద్రాచలంలో మీరు వర్తమానం ఇచ్చారు, నాది నేను ఎన్నడూ వినలేదండి, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని తాకాడని చెప్పేసింది. మొన్న అంతకుముందు ఆదివారం రోజున 31వ తారీఖు మా బాబు, నేను, మా కుమారుడు నేను వర్షిప్ చేశాము. ఆ రోజు అంటే మా అలవాటు ఏంటంటే కళ్ళు మూసి ప్రభును చూస్తూ అలా ప్రభును ధ్యానిస్తూ ఆరాధన చేస్తాం. వాళ్ళ ఆరాధనలో ఏకీభించారు అదే కుటుంబం. నేను నైట్ ప్రార్థన చేశాను, తెల్లవారేసరికి వాళ్ళు ఫోన్ చేశారు. నా దగ్గర ఏమి లేదు, కానీ పనులు జరగాలని దేవుని బాగా కోరుకున్నాను. అదే కుటుంబము ఇప్పుడు మిగిలిన పనులన్నీ విషయంలో ముందుకొచ్చి వారెంతగానో సహాయాన్ని అందించున్నారు. చేతులెత్తేసే స్తోత్రం చేయండి గట్టిగా. హల్లెలూయా. దాదాపుగా సంఘస్థులందరూ పెట్టుబడి పెట్టారు, ఇంకా ఏ మార్గం లేదు. కానీ నా హృదయంలో దేవుడు చేస్తాడు అనే ఒక గొప్ప విశ్వాసము నా హృదయంలో ఉన్నది. అమెరికాలో ఉంటున్న నా కుటుంబము, తర్వాత ఒడిశాలో నుండి కూడా ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి వారు కూడా సహకారం అందిస్తానని చెప్పారు. అంటే పూర్తిగా ఎంతో కొంత ఉండేది, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎంత వచ్చినా అంత మందిరానికే ఖర్చు అయిపోతుంది, ఇంకా పనులు పూర్తి కాలేదు. అలాంటి సమయంలో నేను నైట్ చాలాసేపు కన్నీళ్లు పెట్టి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాను. నేను మేల్కోకముందే వాళ్ళు ఫోన్ చేశారు, నేను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేశారు, ఎవరో కావచ్చునని నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే, పాస్టర్ గారు మీ నీడ్స్ నాకు చెప్పండి, ఆమెన్. వారు అన్నారు, ఆయన పేరు శేఖర్. మరి వారు చెప్పిన మాటను బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. తర్వాత నిన్నటి రోజున ఆమె అంటున్నది, నేను భద్రాచలంలో ఉన్న వర్తమానము, మీరు చేసిన వర్తమానం విన్నానండి. అది అంటే నా సెల్ ఈ మధ్యలోనే కింద పడిపోయింది, దాని స్క్రీన్ వేయించడానికి వెళ్ళిపోతే వద్దు, మీరు కొత్త తీసుకోండి అని చెప్పి ఆమె 50,000 పంపించేసింది. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆశ్చర్యపడ్డది ఏంటంటే మళ్ళీ భద్రాచలం వచ్చే ముందే ఈ ఫోన్ దేవుడు ఇచ్చాడని. హల్లెలూయా. మళ్ళీ ఇదే చర్చికి మరి నేను రావడం నాకు చాలా కలగా అనిపించేసింది. వద్దులేండి అని ఎంత అన్నా కానీ నా సొంత మనీ నేను ఇస్తున్నాను పాస్టర్ గారు, మందిరానికి వేరే, కానీ ఇది మాత్రం మీరు తీసుకోవాలని చెప్పేసి ఆమె పట్టుబడితే నేను తీసుకున్నాను. చాలా సంతోషం. మనమందరం ఒక్కసారి పరిశుద్ధాత్మదేవునికి చప్పట్లు కొడుతూ ఆయనను మరలా ఆహ్వానించుదాం. వెల్కమ్ హోలీ గోస్ట్, వెల్కమ్ లార్డ్, వెల్కమ్ లార్డ్. మా అందరి మీదకి దిగరండి మరొక్కసారి. వ్యక్తి వ్యక్తిని తాకండి, వ్యక్తి వ్యక్తిని ఆవరించండి, మా మధ్యలోకి దిగరండి నాయన. బలముగా, బలముగా, బలముగా. రబ సమంద రబల రబ, ప్రచండ వాయువు వలే, అగ్ని జ్వాలల వంటి నాలుకల వలే,
పరిశుద్ధాత్మ పావురబలే హలకరమహ జరుష్మదరమాంద రసిదిరేల రబలరవ జలకరబహంద రబసిబదురియల రబస్యరల రబలరబలరవ కుల్మహరస్మహరియల రబందరబలరబరవ స్మరలరంద రస్యలలరవ థాంక్ యు హోలీ గోస్ట్ హల్లెలూయా మా మధ్యలోకి వచ్చిన పరిశుద్ధ ఆత్మదేవా మా బోధకుడా మా వైద్యుడా ఈ స్వస్థత కూడికలో నీ బిడలకు శారీరక ఆత్మీయమైన ఆరోగ్యమును ప్రసాదించుటకు నీ హస్తము చాపము థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ ఆమేన్ థ్యాంక్ యూ జీసస్ నాలో అనువనువు అర్పణగా మారాలి మండుచున్న బలిపీఠముపై ఆరాధన ధూపమునై ప్రార్థనా బలిపీఠముపై బ్రతుకంత అర్పించెదను ప్రార్థనా బలిపీఠముపై బ్రతుకంత అర్పించెదను ఈ జీవితమే నీది నాలోన నీ ఉండాలి జీవితమే నీది నాలోన నీ ఉండాలి నాలో అనువనువు అర్పణగా మారాలి నాలో అనువనువు అర్పణగా మారాలి మండుచున్న బలిపీఠముపై ఆరాధన ధూపమునై మండుచున్న బలిపీఠముపై ఆరాధన ధూపమునై ప్రార్థనా బలిపీఠముపై బ్రతుకంత అర్పించెదను ప్రార్థనా బలిపీఠముపై బ్రతుకంత అర్పించెదను ఈరోజు వారమే రేపటి వారము కాదు వదకు సిద్ధమైన గొర్రె పిల్ల వలని దినదినము నేను చనిపోవచ్చున్నాను వదకు సిద్ధమైన గొర్రె పిల్ల వలని దినదినము నేను చనిపోవచ్చున్నాను బ్రతుకుట నీ కోసమే చావైతే నాకు మేలే బ్రతుకుట నీ కోసమే చావైతే నాకు మేలే
పౌలు వలే నేను హత సాక్షిగా మారేదను, పౌలు వలే నేను హత సాక్షిగా మారేదను. ప్రాణార్పణముగా పోయబడుచున్నానయ్యా, ప్రాణార్పణముగా పోయబడుచున్నానయ్యా. ప్రార్థన బలిపీఠముపై బ్రతుకంత అర్పించెదను, ప్రార్థన బలిపీఠముపై బ్రతుకంత అర్పించెదను. ఈ జీవితమే నీది, ఇక నాలోన నీ ఉండాలి. జీవితమే నీది, నాలోన నీ ఉండాలి. నాలో అనువ నువ్వు అర్పణగా మారాలి, నాలో అనువ నువ్వు అర్పణగా మారాలి. మండుచున్న బలిపీఠముపై ఆరాధన ధూపమునై, మండుచున్న బలిపీఠముపై ఆరాధన ధూపమునై. ప్రార్థన బలిపీఠముపై బ్రతుకంత అర్పించెదను, ప్రార్థన బలిపీఠముపై నా బ్రతుకంత అర్పించెదను. అందరూ చప్పట్లు కొట్టాలి. దేవుని జీవితమును దేవునికి సమర్పించుకుంటూ పాడదాం. అబ్రహాములు ఇస్సాకు నడగగా, మొరియా దేశములు తీసుకెళ్ళగా, అబ్రహాములు ఇస్సాకు నడగగా, మొరియా దేశమునకు తీసుకెళ్ళగా, బలిపీఠముపై నా మరణమునకు సిద్ధమైన, అందరూ బలిపీఠముపై నా మరణమునకు సిద్ధమైన, ఇస్సాకు వలెనే లేబడి నేను ఉండెదా, ఇస్సాకు వలెనే విధేయుడుగా ఉండెదా, విశ్వాసముతో నేను విజయమును పొందెదను, విశ్వాసముతో నేను విజయమును పొందెదను. ప్రార్థన 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 బలిపీఠముపై బ్రతుకంతా అర్పించెదను, ప్రార్థన బలిపీఠముపై బ్రతుకంతా అర్పించెదను. సదరదలర సదాకరా, రిమరాందలర దరాకరా, రిసదాందరలాకరాందరా, దేవా రి
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదరు ఈ లోకాన్ని జయించే శక్తి పాపమును జయించే శక్తి అపవిత్రతను జయించే శక్తి దురాత్మలను జయించే శక్తి భయము పుట్టించిన దానిని వెక్రించే ధైర్యం పరిశుద్ధాత్మ అభిషేకముతోనే కలుగుచున్నది రదలరరరందర సదాలరకరందరాదరే సమందరే సలకరందరలర బందరలరలరల ప్రార్థనగా మారాలి మేమంతా ప్రార్థనగా మారిపోవాలి ప్రతి ఒక్కరూ ప్రార్థనగానే మారిపోవాలి మా బ్రతుకే మా పేరు మా లైఫ్ కంప్లీట్ ప్రార్థనగా మార్చండి అయ్యా ఈ జీవితమే నీది నాలోన నీ ఉండా చెరసాలలైన సంకెళ్ళు బిగించిన నిబ్బరముతో నీ సన్నిధి నిలిచెదనయ్యా చెరసాలైన సంకెళ్ళు బిగించిన నిబ్బరముతో నీ సన్నిధి నిలిచెదనయ్యా ఆత్మలాభారముతో అనుక్షణము జీవించెదను ఆత్మలాభారముతో అనుక్షణము జీవించెదను పేతురు వల్ల నేను ధైర్యము విడువను దేవా పేతురు వల్ల నేను ధైర్యము విడువను దేవా నీ కొరకే జీవించెదను తుది శ్వాస వరకు కొనసాగెదను నీ కొరకే జీవించెదను తుది శ్వాస వరకు కొనసాగెదను ప్రార్థన బలిపీఠముపై బ్రతుకంతా అర్పించెదను ప్రార్థన బలిపీఠముపై అర్పించెదను అందరూ జీవం ప్రార్థనే జీవితమని ప్రార్థనలో సాగిన జియన్ హైడు వలనే ప్రార్థనయే జీవం ప్రార్థనే నా బలము ప్రార్థనలో సాగిన జాన్ హైడు వలనే జీవితకాలమంతా ప్రార్థనలో సాగెదను జీవితకాలమంతా ప్రార్థనలో సాగెదను
జాన్ నాక్స్ వలనే చార్లెస్ పిన్నీ వలనే జాన్ నాక్స్ వలనే చార్లెస్ పిన్నీ వలనే ఉజీవముకై ప్రార్థించెదను అందరూ ఉపవాసముతో మొరపెట్టెదను ఉజీవముకై ప్రార్థించెదను ఉపవాసముతో మొరపెట్టెదను మరోసారి ఉజీవముకై ప్రార్థించెదను ఉపవాసముతో మొరపెట్టెదను ప్రార్థన బలిపీఠముపై ప్రార్థన బలిపీఠముపై ప్రార్థన 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 నీకే మహిమ హల్లెలూయా వెనుకున్న బిడ్డలారా దేవునికి భయపడి మీ హృదయాన్ని మనస్సును దేవునికి సమర్పించండి. ప్రభు కన్నులు మిమ్మల్ని చూస్తున్నవి. నీ భయమే దేవునికి ఆరాధన, నీ భక్తి దేవునికి ఆరాధన. నీ హృదయపూర్వకముగా ప్రభు వైపు చూడు. ప్రార్థన బలిపీఠముపై ప్రార్థన ప్రార్థనా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభుకు మరొక్కసారి మన జీవితాలను సజీవ యాగముగా సమర్పించుకుందాం. ఎంతకాలమున్నా ఎన్ని నాళ్ళైనా నీ కొరకే నీ సాక్షిగా ఉండెదనయ్యా. ఎంతకాలమున్నా ఎన్ని నాళ్ళైనా నీ కొరకే నీ సాక్షిగా ఉండెదనయ్యా. శ్రమలు శోధనెదురైనా శ్రమల సంకల్లైనా శ్రమలు శోధనెదురైనా శ్రమల సంకల్లైనా లివింగ్ స్టాన్ వలనే జానాక్షు వలనే లివింగ్ స్టాన్ వలనే జానాక్షు వలనే జీవిత కాలమంతా నీ సేవలు సాగెదను. జీవిత కాలమంతా నీ సేవలు సాగెదను. ప్రార్థన బలిపీఠముపై బ్రతుకంత అర్పించెదను. ప్రార్థన బలిపీఠముపై బ్రతుకంత అర్పించెదను. ఈ జీవితమే నీది నాలోన నీ ఉండాలి. జీవితమే నీది నాలోన నీ ఉండాలి. ఈ జీవితమే నీది నాలోన నీ ఉండాలి.
ఎంతమంది ఈ రోజు కోరుకుంటున్నారు ఈ జీవితమే నీది నాలోన నీవుండాలి రెండు చేతులు తల మనసు పైకి చివరిగా మన జీవితాలను సమర్పించుకుందాం ఈ జీవితమే నీది నాలోన నీవుండాలి పురుషుల వైపు కూడా ఈ జీవితమే నాకు వినపడాలి నాలోన మరోసారి ఈ జీవితమే నీది మరి నాలోన నాలో అనువనువు అర్పణగా మారాలి నాలో అనువను ఆరాధన ధూపము మండుచున్న బలిపీఠముపై ఆరాధన ధూపమునై మండుచున్న బలిపీఠముపై ఇక ఆరాధన ధూపమునై చేతులు జోడించి శిరస్సు వంచి ప్రభుకు నమస్కారం చేద్దాం పరిశుద్ధమైన మా ప్రభువా దైవజనులను మీ పాద సన్నిధానంలో గడపడానికి పిలుచుకున్నావు నువ్వేదో బలమైన కార్యం చేయబోతున్నావు ఆ తీవ్రత నీవు పుట్టించావు ఇక్కడ నిలిచిన అందరిలో ఆ తీవ్రత యేసు నామములో కలుగునుగాక నీ పాదాలు వెదికే గొప్ప ఆత్మ నడిపింపు ఈరోజు మాకు దొరుకునుగాక మీ సన్నిధి మేము నిరంతరము ఆనందించుదుముగాక వరద ప్రవాహముతో ఈ ప్రాంతము కొన్ని వందల వేల గ్రామాలు అతలాకుతలమైనవి కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారయ్యా మేము చేతులెత్తి నీకు మొరపెట్టుచున్నాం మాకున్న ఆధారము ఆశ్రయము నీవేనాయనా నూతనమైన మార్గములను తెరవజేయువాడవు తండ్రి కోల్పోయిన దానికంటే వెయ్యంతలు ఎక్కువగా ప్రతి కుటుంబం పొందుకొనుగాక 1000 రెట్ల సంతోషమును ప్రతి వారు అనుభవించుదురుగాక ఈ ప్రార్థనల ద్వారా ప్రపంచం కదులును గాక దేశమంతవు జీవుబడును గాక మీ ప్రియ సన్నిధి ప్రతి ఒక్కరు అనుభవించుదురుగాక ప్రభు మా అందరితో ఈరోజు మాట్లాడండి అయ్యా అల్పుడను నన్ను జ్ఞాపకం చేసుకునండి నీ సిలువ చాటున నన్ను మరుగు చేయండి నా బ్రతుకు నా జీవితం నా సమస్తం నీకు సమర్పిస్తూ ఉన్నా ప్రభా మీరే మహిమ పొందాలని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన శక్తి గల నామములు స్తుతులు స్తోత్రములు ఆరాధన మీకు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి ఆమేన్ అందరు కూర్చున్నాం దేవునికి స్తోత్రం బైబిల్ నుండి ఒక మాట నేను మీకు చూపించాలి దేవుడు మాట్లాడే సమయంలో మనం వినాలి నా హృదయంలో దేవుడు ఒక మాటను వినిపిస్తున్నాడు నేను ఆయన మాటకు విధేయనయ్యాను నేనేం చెప్పాలి ప్రభు అని చెప్పి కొద్ది రోజులుగా ప్రార్థన చేస్తున్నాను
కానీ దేవుడు ఈ మాటను నాకు చూపిస్తున్నాడు. నేను మీకు దేవుని మాటకు లోబడి నేను ఆ వర్తమానాన్ని పంచుకుంటున్నాను. పరమగీతములు 2:14 చదువుకుందాం. 14 బండ సందులలో ఎగురు నా పావురమా, ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు చాలు, దేవుడి లేఖనాలను మన వినికిడిలో దీవించి ఫలింప చేయునుగాక. అందరూ కూడా వినాలని నేను కోరుచున్నాను. ఇటువైపే చూడండి, దేవుడు మాట్లాడే సమయం చాలా ప్రశస్తమైనది. దేవుని సంఘమా, ఈ చివరి దినాలలో భూమి మీద మనం ఉన్నాం. ఒకదాని తర్వాత ఒకటి కోలుకోలేని భయంకరమైన దెబ్బ అన్యజనుల మీద, మన మీద, దేశం మీద, ప్రాంతాల మీద పడుచున్నది. అయినప్పటికీ మనము దేవుని కృపలో నిలిచాం. ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి సాదృశ్యం అని జకర్యా స్టాని ఫోమం అనే ఒక గొప్ప దైవజనుడు విజ్ఞాపన ప్రార్థన నైపుణ్యత అనే ఒక పుస్తకములో వివరించారు. ఈ వరదలు, కరువులు, పండించిన పంట నిల్వలు ఉండడం, కొన్ని పంటలు పండకపోవడం, కొన్ని ప్రాంతాలలో వర్షమే లేకపోవడం, మరికొన్ని ప్రాంతాలలో బీభత్సమైన వర్షాలు రావడం, ఇవన్నీ దేనికి సూచనలు అంటే ప్రభు ఉగ్రతకు ఆ దేశము నిలిచి ఉన్నదని అర్థం. ఈ సందుల్లో నిలిచే వ్యక్తి కొరకు దేవుడు చూస్తున్నాడు, ఈ సందులలో ఎగిరే వ్యక్తి కొరకు దేవుడు చూస్తున్నాడు. ఈ సందుల్లో నిలబడి దేవుని సన్నిధానములో విజ్ఞాపన పరిచర్య చేయని వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. కారణం ఏంటి అంటే ఒక వ్యక్తి ఉన్నా, ఒక వ్యక్తి నా పాదాలు పట్టుకొని ఆ దేశం మీదకి వచ్చి ఆ భయంకరమైన విపత్తు విషయంలో దేవుని దగ్గర దేశ ప్రజల నిమిత్తమై, పాలకుల నిమిత్తమై, ఈ లోకములో జరుగుతున్న అతి భయంకరమైన పాపం నిమిత్తమై దేవుని సన్నిధానములో విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించగల ఒక వ్యక్తి కొరకు దేవుని కన్నులు చూస్తున్నవి. అలాంటి వ్యక్తుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు భక్తుల ప్రార్థనలు దేవుని కోపాన్ని మళ్లిస్తూ ఉంటవి, దేవుడు తీసుకున్న నిర్ణయాలను ఆపేస్తూ ఉంటవి, దేవుడు ప్రారంభించేసిన ఆ తీర్పును మళ్ళీ వెనుకకు మళ్ళిస్తూ ఉంటుంటవి. ప్రార్థన పరుల యొక్క ప్రార్థనా శక్తి. మనం దేవునికి ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు ప్రార్థనకు తప్పనిసరిగా గౌరవాన్ని ఇస్తాడు, ప్రార్థన పరులను గౌరవిస్తాడు. సంఘం ఎక్కడ ఉండాలి? ఈ చివరి దినాలలో సంఘము నాట్యం ఆడవలసిన చోటేంటి? సంఘము ఆనందించవలసిన చోటేంటి? సంఘము పరవశించి పాటలు పాడుతూ మహిమానందం పొందే ఆ చోటు, ఆ స్థలం ఎక్కడ? స్పష్టంగా బైబిల్లో ఉన్నది, బండ సందులలో ఎగిరే నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. ఆ పావురం ఎవరంటే సార్వత్రిక సంఘం, భూమి మీద ఉంటున్న సంఘమే మనము. మనం ఎక్కడ ఉండాలి అంటే బండ. ఆ బండ ఎవరంటే క్రీస్తు. ఆ సందు ఏంటిదంటే ఆయన మనందరి పాపము నిమిత్తమై, శాపము నిమిత్తమై, రోగాల నిమిత్తమై సిలువలో పొందిన గాయములు. ఆ గాయములలో నువ్వేం చేయాలంటే నిరంతరము కూడా ఆనందించాలి, ఆయన గాయములనే ఆశ్రయించాలి, ఆయన గాయాలను చూస్తూ నువ్వు స్వస్థత పొందాలి, ఆ గాయాలు చూడలేని వారందరి కొరకు విజ్ఞాపన చేయాలి. ఈ లోకములో ఎంతోమంది నిరాశ్రయులైపోతున్నారు, అనాథలుగా మారిపోతున్నారు, అభాగ్యులైపోతూ ఉన్నారు. ఎంతోమంది
దేవుని ఎరగక వాళ్ళ సొంత మార్గాలలో ప్రయాణం చేస్తూ హతులైపోతున్నారు. ఇలాంటి వారిని ఎవరు బాగు చేస్తారు? ఓపెన్ చేస్తే చాలు, ఆడపిల్లలు వాళ్ళ యొక్క ఇమేజ్ కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు చాలా భయంకరమైన చేష్టలు చేస్తూ ఉన్నారు. వారికి ఎవరు చెప్పాలి? వారు ఎవరైతే మరి ఆ మాట వింటారు? అలాంటి భయంకరమైన దృశ్యాలను చూసినప్పుడు సృష్టికర్తకు కోపం వస్తుందా రాదా? తప్పనిసరిగా వస్తుంది. ఆయన అంటాడు, నా కోపమే నాకు సహాయం చేసింది, నా ఉగ్రత నాకు సహాయం చేసింది అంటాడు. అందుకనే ద్రాక్షారసము తొక్కువాడు ఎలా తొక్కుతాడో నేను అలాగిన ప్రజలను తొక్కి వస్తాను, వాళ్ళ రక్తమే నా బట్టల మీద పడింది అని చెప్తాడు ప్రభువారు. ఆ పరిస్థితిని ఎదుర్కొనేది ఎవరంటే సంఘమే. అలాంటి వాళ్ళందరి కొరకై ఏడిచేది ఎవరంటే సంఘమే. అలాంటి వారందరి కొరకై ఉపవాసాలతో మొరపెట్టేది ఎవరంటే భక్తులు మాత్రమే. దైవజనులకు ఎందుకండి? ఆయన వయస్సు ఇప్పుడు ఏంటి? ప్రియులరా, ఆ వయస్సును కూడా భవిష్యత్తును కూడా లక్ష్య పెట్టక దేవుని పాదాల చెంత ఉపవాసాలతో గడపడానికి కారణమేంటి? నేను చెప్తున్నాను, ఈరోజు విడుస్తున్న ప్రతి కన్నీళ్ళు ఈ సంఘానికే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నిటికీ అది ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభావం మనం అనుభవించగలుగుతాం, ఆ ప్రభావం మనం అనుభవించగలుగుతాం. మా అల్లుడు ఉండేవాడు, మా సొంత అక్కయ్య కుమారుడు, నా దగ్గర నా పిల్లలు శిష్యులందరూ కూడా దాదాపుగా చాలా లోతైన ప్రార్థనలోనికి నడిపించబడే అనుభవం కలిగి ఉన్నారు. ఆ బాబుకు చదువు రాదు, ఎందుకంటే బాల్యం నుండి అనారోగ్యంతో పెరిగాడు కనుక ఆయనను స్కూల్కి పంపిస్తే అది రాలేదు. కానీ నా దగ్గరికి వచ్చిన తర్వాత బలమైన ప్రార్థన పరుడయ్యాడు. నేను వాళ్ళ ఇంటికి ఒక రోజున వెళ్ళాను. పక్కనే నేనుండే నర్సంపేటకు పక్కన ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు ఆ చిన్నవాడు, మా అక్కయ్య వాళ్ళ ఇల్లు. అయితే నేను ఆ గవిని దగ్గరికి వెళ్ళాను, అంటే ఆ ప్రాంగణం దగ్గరికి వచ్చానా లేదో. వెంటనే నన్ను చాలా ఒక శక్తి ఆవరించేసింది. ఏంటి అనుకున్నాను, నా రోమలన్నీ నిలబడిపోయినవి, మొత్తం చాలా అంటే చాలా ఒక పీస్ ఆఫ్ మైండ్, అంటే చాలా నెమ్మది కలిగింది. ఇదేంటి అనుకున్నాను నేను, ఏంటో అనుకున్నాను నేను. తర్వాత లోనికి వెళ్ళాను, ఆ రోజు అక్కడనే ఉండమని చెప్పారు. నాకు కూడా ఉండాలనిపించింది ఎందుకో, కానీ ఉండిపోయాను. అయితే మధ్యరాత్రి నా తల పక్కనే అంతకుముందుకే దుప్పట్లు ఇలా కట్టి ఉన్నాయి. ఏంటో అనుకున్నా నేను, 4 చెద్దరులు కట్టుకొని ఉన్నాను. ఎవరో అంటే ఏదో అనుకున్నా, ఏదన్నా బ్యాగులు గిట్లు ఉండవచ్చు అనుకున్నా. కానీ మధ్యరాత్రి డాడీ 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 అని గోజాడే ఒక స్వరము నేను విన్నాను. ఏంటబ్బా అని చెప్పి నేను నా బెడ్ మీదకి కొంచెము పైకి జరిగి ఇట్లా చూస్తే ముఖాల మీద బాబు దేవిని గోజాడుతూ ఉండడం నేను చూశాను. అమ్మో, ఈ ప్రభావం నన్ను తాకిందనుకున్నాను. నేను చెప్తున్నా ఈ రోజున, నువ్వు దేవుణ్ణి నిరంతరం ఆశ్రయించే బిడ్డవైతే నీకు తెలియకుండానే నేను చూసిన వారు, నీ మాట విన్నవారు అందరూ కూడా ఈరోజు పాపమును లోకమును వదిలిపెట్టి నిన్ను వెంబడించకపోతే అడగండి, తప్పకుండా వారు యేసుక్రీస్తు వైపు చూస్తారు. అయస్కాంతపు శక్తి దేవుడి యొక్క ఆత్మ ద్వారా నువ్వు పొందుకుంటావు. మనకు తెలియదు, మనకు తెలియకుండానే మనల్ని వెంబడించే వారు చాలామంది ఉంటారు. నేను ఇక్కడ ఉన్నాను, ఎంతో దూరము నుండి ప్రజలు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే కేవలము పరిశుద్ధాత్మ దేవునితో మనం గడిపే విధానం, ఆయనతో నడిచే విధానం. నువ్వు బండతో ఉన్నంత మట్టుకు నీ సంబంధము బండతో ఉన్నంత మట్టుకు బలవంతురాలవు, బలవంతుడవే. బండను వదిలిపెడితేనే మనం బలహీనమైపోతాం. ఎందుకంటే దేవుడు, దేవుని దూతలు ఎంత శ్రద్ధ కలిగి పనిచేస్తున్నారో, సంఘము కాపుదల కొరకు 24 గంటలు వారు ఎంత శ్రద్ధాసక్తులతో పనిచేస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు కునుకక నిద్రపోక ఈ సంఘమును కాపాడడానికి ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో, సాతాను వారి దూతలు కూడా విపరీతంగా పనిచేస్తూ ఉంటారు. ఆదివారం రోజున ప్రత్యేకించి ఇలాంటి స్పెషల్ కూడికల రోజున చుట్టూ వాళ్ళు ఆవరించి ఉంటాయి, చుట్టూ ఆవరించి ఉంటాయి.
ఇక్కడ విత్తబడిన వాక్యం ఎత్తుకుపోవడానికి, లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత ఐక విచారాలనే విత్తనాలు చల్లడానికి, ముళ్ళ తుప్పలు పొలవడానికి, వాక్యం ఫలించకుండా బండ హృదయాలుగా మార్చడానికి సాతాను పనే అది, వాని దూతల పనే అది. అందుకొరకనే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం మీదనే నిలబడాలి, దేవుని వాక్యం మీదనే ఆనుకొని బ్రతకాలి. వాక్యము లేకుండా నువ్వేమి కూడా చేయలేవు, ప్రార్థన లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేవు, ఏమి సాధించలేవు కూడా. నువ్వు సాధించాలి అంటే నీకు ఉన్న ఏకైక ఆధారం ప్రార్థన. అందుకే నేను బలిపీఠం కొరకు ఒక 2 వారాల క్రితం మాట్లాడినప్పుడు ఈ పాట వర్తమానం తర్వాత దేవుడు నాకు ఇచ్చాడు. ఈ జీవితమే నీది, నాలోన నీ ఉండాలి, నాలో అనువనువు అర్పణగా మారాలి. అనువనువు కూడా దేవునికి అర్పణగా మారిపోవాలి. ఎక్కడంటే మండుచున్న బలిపీఠముపై ఆరాధన ధూపమునై, మండుచున్న బలిపీఠముపై ఆరాధన ధూపమునై, ప్రార్థన బలిపీఠముపై బ్రతుకంతా అర్పించెదను, ప్రార్థన బలిపీఠముపై బ్రతుకంతా అర్పించెదను. పౌలు జీవితం ఇలా దేవుడు నాకు చూపించాడు, బ్రతుకుట క్రీస్తే మరణమై సావైతే నాకు లాభం అన్నాడు ఆయన. అందుకే నన్ను అప్పుడు వెంటనే నా తలంపులోనికి వచనం వచ్చింది, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలనే దినదినము నేను చనిపోవుచున్నాను, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలనే దినదినము నేను చనిపోవుచున్నాను, బ్రతుకుట నీ కోసమే చావైతే నాకు లాభమే, బ్రతుకుట నీ కోసమే ఇక చావైతే నాకు లాభమే. పౌలు వలె నేను హత సాక్షిగా మారేదను, పౌలు వలె నేను హత సాక్షిగా మారేదను, ప్రాణార్పణముగా పోయబడుచున్నానయ్యా, ప్రాణార్పణముగా నీ పోయబడుచున్నానయ్యా, ప్రార్థన బలిపీఠముపై బ్రతుకంతా అర్పించెదను, ప్రార్థన బలిపీఠముపై నా బ్రతుకంతా అర్పించెదను. ప్రైజ్ ద లార్డ్. చేతులపైకి చెప్పాను గట్టిగా హల్లెలూయా. మహామహులు కూడా వినండి, మహామహులు యుద్ధములో ఓటమి, కనీసం ఓటమి అనేది ఎరగని వారు సహితము సాతాను యొక్క ఉచ్చులో పడిపోయిన భక్తులు బైబిల్లో ఉన్నారు. అందుకే నీవు ఎప్పటికప్పటికి అప్రమత్తత కలిగి ఉండాలి. కొన్ని షార్ట్గా నేను చెప్పి ముగిస్తాను, మళ్ళీ మీరు భోజనానికి వెళ్ళాలి కనుక ప్రియులరా నేను త్వరగా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. సమయలు 2వ గ్రంథం ఒకసారి చూడండి. సమయలు 2వ గ్రంథము 11వ అధ్యాయంలో మనకు తెలిసిన వాక్య భాగం ఒకటి ఉంటున్నది చూడండి. మొదటి నుండి, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. 2వ వచనం, ఒకానొక దినమందు దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు. చాలు, దేవుడు లేఖనాన్ని దీవించునుగాక. అందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా గట్టి చెప్పండి హల్లెలూయా. నా మాట వినండి తల్లులారా, సహోదరులారా, అందరు కూడా వినండి. యుద్ధములో ఎంత ఆసక్తి పరుడు అంటే కనీసము ఆయుధము పట్టని, ఆయుధము తిప్పని సమయములో, వయసులో, ఒక క్యారేజ్ పట్టుకొచ్చేసిన వయసులో,
రొట్టెలు జున్ను పేలాలు తీసుకొచ్చి అన్నయ్యల యోగక్షేమము తీసుకొచ్చే వయసులో యుద్ధములో ఆసక్తి కనపరిచిన వ్యక్తి యుద్ధమును ప్రియులరా ఏమాత్రము కూడా యుద్ధ వాతావరణం ఎరగని వ్యక్తి యుద్ధములో ఆసక్తి కనపరిచాడు. అప్పుడు మొదలుకొని సౌలు భయపడ్డాడు, సౌలు కుమారులు భయపడ్డారు, దావీదు సొంత అన్నయ్యలు భయపడ్డారు, లక్షలాది సైన్యం భయపడితే భయమును ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా గొల్యాతు మీదికి వెళ్ళిపోయి గొప్ప విజయాన్ని సాధించిన వ్యక్తి ఎవరు? దావీదు. చెప్పండి ఎవరండి? దావీదు. అప్పుడు మొదలుకొని ఆయన జీవితంలో ఒక్క ఓటమి కూడా తెలియదండి. కానీ ఇలాంటి వ్యక్తి రాజుల యుద్ధమునకు పోయే కాలంలో, రాజులు యుద్ధానికి వెళ్ళిపోయే కాలంలో మనోడు నిద్రలో ఉన్నాడు. యుద్ధం అంటే ప్రార్థనలు, యుద్ధం అంటే విజ్ఞాపన పరిచర్యలు, యుద్ధం అంటే ఉపవాసాలతో దేవుని సన్నిధానంలో గడపడం. నువ్వు చేసే యుద్ధం వాయుమండల దురాత్మలతో, ప్రధానులతో, వాటి శక్తులతో నువ్వు యుద్ధం చేస్తున్నావు. అయితే ఈ యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు, యుద్ధం అంటే ఎంతో ఆసక్తి కలిగిన దావీదు, యుద్ధం మీద నిర్లక్ష్యత కలిగింది. ఆ రోజున ఎందుకో పడుకోవాలనుకున్నాడు. అదే సమయం సాతాను చూశాడు. ఎప్పుడు సాతాను నిద్రపోడు, అర్థం చేసుకోండి. బలవంతులను పడగొట్టడమే వాని పని, ఏర్పాటు చేయబడిన వారిని పడగొట్టడమే వాని పని. అందుకనే ప్రభు చెప్తాడు కదా, ఏర్పరచబడిన వారు సహితము మోసగించబడతారు. అందుకొరకనే ఇంత బలార్జుడు ఒక్క చిన్న రాయితో, చిన్న రాయితో గొల్యాతును చంపి ఫిలిస్తీయులను గెలిచిన వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజలకు గొప్ప విజయాన్ని, గొప్ప రక్షణను తీసుకొచ్చిన ఒక బలమైన వ్యక్తి దావీదు. ఇది ఒక్కటే కాదండి, ఆయన ఇంకొక వ్యక్తితో కలిసి ఫిలిస్తీయులను భయంకరంగా ఓడించాడు. ఒకరోజు నలచందాల చీరలో ఇలాగ చూస్తే ఆయన ముగ్గురు కలిసి ప్రియులరా ఇంకొకసారి అలాగనే శత్రువుల మీద విజయం సాధించారు. ఇలాగ నా గొప్ప విజయాలలో ఆసక్తి కనపరిచిన వ్యక్తి దావీదుతో ఉన్న మనుషులందరూ కూడా ఆయనను వదిలిపెట్టి పారిపోయినా కానీ దావీదు నిలబడ్డాడు. ఆయన నిలబడేది చూసి మరొక సైనికుడు వచ్చేసి ఆయనతో నిలబడ్డప్పుడు ఇద్దరు కలిసేసి ఫిలిస్తీయులను భయంకరంగా ఢీకొని ఒక్కరిని కూడా లోపలికి బార్డర్ దాటనీయకుండా మరి యుద్ధము చేసి ఓడించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావీదే. ఇలాంటి దావీదు ఏం చేశాడంటే, వసంతకాలములో పువ్వులు పూసే కాలము, చెట్లన్నీ మంచి సువాసన గుబాళించి మనసు చాలా హాయి గొలిపే సమయం అది. మనసు పడకను కోరుకుంటుంది, ప్రాణం పడకను కోరుకునే సమయం అది. అలాంటి పరిస్థితుల్లో ఇతను ఏం చేశాడంటే, యుద్ధానికి యోవాబును పంపించాడు. యుద్ధానికి సైన్యాధిపతులను, శతాధిపతులను, సహస్రాధిపతులను పంపించాడు. కానీ ఇతను మాత్రము పోలేదు. అందుకొరకనే అక్కడ వాక్యము సెలవిస్తున్న దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే నిద్రపోయాడో ఆ నిద్రలో భయంకరంగా సాతాను కనిపెట్టుకొని ఉన్నాడు. కంటి చూపుతో దావీదు జీవితం నాశనమైపోయింది. ఈరోజు సెల్లో వచ్చే దృశ్యాలన్నీ కూడా అంత భయంకరమైనవి కనపడుచున్నవి. అందుకొరకనే మనం ఎంత జాగ్రత్త పడితే ఈ చివరి దినాల్లో అంత మంచిది. నువ్వెంత జాగ్రత్త పడితే అంత మంచిదని చెప్పి దైవ సేవకుడిగా నేను కోరుచున్నాను. మన ప్రభు చెప్పాలి బండ సందులో ఎగిరే పావురమని నీ కొరకు నా కొరకు దేవుడు సాక్ష్యమివ్వాలి. దేవుడు సన్నిధానములో భయభక్తులు కలిగిన బిడ్డలందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి, వాక్యం ధ్యానించడం నేర్చుకోవాలి, ప్రార్థించడానికి నిరంతరము కూడా మనసు కలిగి ఉండాలి. అయితే విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే ఈయన యుద్ధానికి పోకుండా ఉన్నాడో, మీకందరికీ తెలుసు ఇతని జీవితం ఎంత భయంకరమైన అంధకారంలోనికి వెళ్ళిపోయిందో. కారణం, బండను వదిలిపెట్టేశాడు. కారణం, ఆ సందు నుండి ఆయన బయటకు వచ్చేశాడు. అందుకే ప్రభు మనతో నిత్యం అంటాడు, నీ ముఖము కనబడాలి, నీ స్వరము నాకు వినబడాలి. అందరూ చూడండి దయచేసి, ఎవరు ముఖం కనబడుతుంది? ఇప్పుడు దావీదు తలదించుకున్నాడు, ఆయన చేయకూడని చేశాడు, తలదించుకున్నాడు, తలెత్తలేకపోతున్నాడు. దేవుడు వచ్చేసి దావీదు అని పిలిచినా కానీ ముఖమెత్తి మాట్లాడలేని పరిస్థితి.
దేవుని తో ముఖాముఖి మాట్లాడలేని పరిస్థితి. ఆదామా ఎక్కడా, ఆదామా ఎక్కడా? ప్రభు కొరకు ఆదాము హవ్వలు ఎదురు చూసేవారు. ప్రభు వచ్చేసిన వెంటనే వాళ్ళు ఎదురుగా వెళ్ళిపోయి సంభాషించుకునేవారు. ప్రియులారా, ఎంతో ప్రేమతో పలకరించుకునేవారు, దేవుని స్వరం విని ఆనందించేవారు. ఎప్పుడైతే చేయకూడని చేశారో, ఆ బండను వదిలిపెట్టేశారో, వాళ్ళు పాపమునకు గురైపోయారు. ఇప్పుడు ప్రభు స్వరం విని వాళ్ళు ఆయన ఎదురుకు రాలేకపోతున్నారు. కారణం ఏంటిదంటే, ముఖము చూపించకపోవడానికి గల కారణం మనం చేయకూడదని చేసినప్పుడు మాత్రమే. ఆ బండ సందులో నుండి ఎప్పుడైతే బయటకు వస్తావో, నీ ముఖము నువ్వు చూపించలేవు, నీ ముఖము నువ్వు ఆయనకు చూపించలేవు. అందుకనే కయ్యంతో అంటున్నాడు దేవుడు, సత్క్రియలు చేస్తే నువ్వు తలెత్తుకోవా? నువ్వు సత్క్రియలు చేయలేదు కదా. ఇక్కడ నుంచి కొంచెం లోతుకి మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నాను. ఎవరు కూడా ఎటు తిరగవద్దు. కొద్దిసేపు దయచేసి దేవుని మాటలు వినండి. కొంచెం మిమ్మల్ని లోతుగా నడిపించాలని ఆశపడుతున్నాను. బైబిల్ వాక్యం సెలవిస్తున్నది కయీను ఏబేలు ఇద్దరు అన్నదమ్ములు. కయీను వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, ఏబేలు గొర్రెల మందలు కాస్తున్నాడు. ఇద్దరికి అర్పణ చేయాలని కోరిక పుట్టేసింది, లేక ఒక పండగ వచ్చేసింది. ఇద్దరు వచ్చేసారు. దయచేసి వినండి, ఇక్కడ ఎంత క్వాంటిటీ తీసుకొచ్చినాం అనేది దేవుడు లెక్క పెట్టలేదు. ఏ మనసుతో తీసుకొచ్చాడో దేవుడు చూశాడు, ఎలాంటి హృదయముతో తీసుకొచ్చావో దేవుడు చూశాడు. బలిమి అనేది దేవుడు ఎప్పుడు చేయడు. బలిమి దేవునికి అక్కర్లేదు. నువ్వేదైనా చేస్తున్నావంటే ఎట్లుండాలంటే, నీ హృదయపూర్వకంగా ఇవ్వాలి. దేవుడు మోసగాడు కాదు అనుకున్న వారు కుడి చేతి చూపించండి, చెప్పాలి హల్లెలూయా. మోసగాడా కాదా? నోరు దగ్గర చెప్పలేరా గట్టిగా? కాదు కదా. మళ్ళీ పోనీ అబద్ధికుడా? కాదు కదా. నీవు ఇచ్చిన దాన్ని తీసుకొని చేతులు వెనక పెట్టుకుంటాడా? ఆయనకు ఉన్నదంతా ఎవరి కొరకు? అందరు చెప్పండి. ఆయన ఇచ్చేది ఎవరికి? ఆయన 24 గంటలు చూసేది ఎవరిని? మనల్నే కదా. ఆయనకున్నదంతా మనకే కదా. మరి దేవునికి ఇవ్వడానికి ఎందుకు వరకు మనం వెనకాడుతున్నాము? పర్లేదండి, మీలాగా కనబడితే ఇచ్చేవారం కావచ్చు అని మీరు అనుకుంటారు కావచ్చు. దేవుని స్తోత్రం. ఈ వాక్యం ఉంది, వాక్యమే దేవుడు. హల్లెలూయా. ఆ వాక్యం చెప్పినట్టు చేయువారు మాత్రమే ఈ భూలోకంలో ధన్యులు. అందుకే దేవునికి ఇచ్చే ముందు నీవు ఎంత ఇస్తున్నావనేది దేవునికి కుదరదు. ఏ మనసుతో ఏ హృదయంతో దేవునికి ఇస్తున్నావో అదే కావాలి. కయీను చేయలేకపోయాడు. నాకు అనిపించేసింది ఇలా పట్టుకొని వచ్చేసి అలా దేవుని దగ్గర ఇట్లా పెట్టవచ్చు. ఇదేంటి ఇష్టం లేని అర్పణ నాకెందుకు అనుకున్నాడు దేవుడు. దేవుడు తింటాడా అని చెప్పి ఇంత తీసుకొచ్చేసి అలా అక్కడ పడేయవచ్చు. అంతే, మీరే చూడండి. ఎవరైనా ఎడమ చేతితో, మన తెలుగులో సెంటిమెంట్ ఉంటుంది కదా, పట్టుకోండి అని చెప్పి ఎడమ చేతిలో నీకు కాఫీ నీళ్ళు ఇచ్చారనుకోండి, నేను ఇష్టం లేదు కావచ్చు అనుకుంటారా? అనుకోరా. ఇష్టం లేని బంధువును కావచ్చు అనుకుంటారు. ఈ చేయికి ఈ చేయికి తేడం లేదు కానీ వామహస్తానికి కుడి హస్తానికి కాస్త వేరియేషన్స్ ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కానీ ఏ మనస్సుతో నువ్వు ప్రేమ ఉంటే ఏం చేస్తావు, నువ్వు కుడి చేతితో అలా ఇవ్వగలుగుతావు, కుడి చేతితో నువ్వు సెకండ్ ఇవ్వగలుగుతావు, కుడి చేతితో ఆహ్వానించగలుగుతూ ఉంటావు. నిన్న మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయాం, ఆయన పుట్టినరోజు. మా ఊరోళ్ళు కలిశారు అందరూ. అందరు వచ్చేసి నాకు ఇస్తే, ఒక అబ్బాయి వాడు జేబులో ఈ కుడి చేయి పెట్టుకున్నాడు, ఇట్లా ఇచ్చిండు. నాకు ఇవాళ గుర్తుకొచ్చింది, ఎందుకు ఇవ్వచ్చు అట్లా అని అనుకున్నాను నేను. బాధ కలిగింది కాస్త, ఎందుకు అవచ్చు అని అనుకున్నాను. నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతుని వాళ్ళు ఇట్లేం చేశారని కొంచెం బాధపడ్డాను నేను. కానీ నిజంగా ఒక మనిషిని నేనే ఇంత బాధపడితే దేవుడు ఇంకెంత బాధపడతాడు మన నిర్లక్ష్యతను బట్టి. ఆయన దగ్గరికి తేవాలంటే మనకు నిర్లక్ష్యత. ఉన్నప్పుడు ఇచ్చేవారు గొప్పవారు కాదు. నేను చెప్తాను వినండి. నాకు అమెరికా నుండి ఫోన్ వచ్చిన తర్వాత నేను వాళ్లకు ప్రవచనాత్మకంగా ప్రార్థన చేసి చెప్పింది ఏం తెలిసినా, బిడ్డలారా ఇది దేవుడు మీకు ఇచ్చేసిన అవకాశం. నేను చెప్పాను, విత్తు కాలంలో సోమరివైతే, కోత కాలంలో
సిగ్గుపడతారని బైబిల్లో ఉంటుంది. విత్తు కాలం ఈ వచనాన్ని కూడా వాళ్ళకి చెప్పాను, మీరు విత్తు కాలంలో విత్తారు. ఎందుకంటే ఇక్కడ అవసరత ఉన్నది, ఈ మందిరానికి కావలసినది. దేవుడు మీతో మాట్లాడిన సమయమును మీరు ఆలస్యం చేయకుండా ముందుకొచ్చారు కనుక ఇప్పుడు మీరు విత్తుచున్నారు. కోతకాలం ఏంటిదంటే మీరు ఏదైతే గొప్ప అవసరత కలిగి ఉంటారో అప్పుడు తప్పకుండా దీనికి 1000 రెట్ల పంటను కోస్తారని చెప్పేసిన నేను. ఆమేన్. నేను అలా వాళ్ళకు ధైర్యంగా మాట్లాడాను. ఎందుకంటే నేను ఏమాత్రం వాక్యం చెప్పినా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుననే ఆ సంకోచము సందేహము నాలోనికి రాలేదు. నేను గట్టిగా చెప్పేశాను, ఇది మీరు విచ్చే కాలం, దేవుడే మీకు ప్రేరేపించాడు, మీరు తప్పగా దీవించబడబోతున్నారని చెప్పాను. అందుకనే డాన్ గాసెట్ అనే ఒక దైవజనుడు, అందరూ కూడా వినాలి, డాన్ గాసెట్ అనే ఒక దైవజనుడు ఏం చేశాడంటే ఫోర్డ్ కారుకు అడ్వాన్స్ ఇచ్చాడట. ఇక డబ్బులు లేదు, ఇంట్లో పాస్టమ్ గారు అనారోగ్యంతో ఉన్నారు, పిల్లలకు భోజనం లేదు, $1 ఉందట. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చేటో చెప్తున్నా నేను, వినండి. $1 పట్టుకొని ఇట్లా వెళ్ళిపోతుంటే అక్కడ ఇలాంటి మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఆయన పోయేటోడు వచ్చేసి ఆ వెనకాల సీట్లో కూర్చున్నాడు, ఇక్కడి నుంచి వర్తమానం ఏంటంటే దేవునికి నిన్ను నువ్వుగా రుజువుపరచుకో. దేవుడు అంటున్నాడు ఇచ్చినను శోధించు. ఆ మాటను తీసుకొని ఆయన మాట్లాడాడట. ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుడు ఒక సవాల్ విసురుతున్నాడు. ఏంటి ఆ సవాల్ అంటే, నీవు ఇచ్చి మొదట నువ్వు ఇవ్వు, నేను ఇస్తానా ఇవ్వనన్న సంగతి ఇచ్చిన తర్వాతనే నీకు తెలుస్తుంది. నీవు ఇవ్వకుండా నన్ను శోధించే హక్కు అధికారం నీకు లేదు. నాకు ఇవ్వు మొదట. నన్ను నమ్ముతున్నావా? నమ్మితే ఇచ్చేయి. ఇలాగున సవాల్కరమైన సందేశం. ఇప్పుడే దేవుడు ఆకాశపు ద్వారాలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు, వాకిలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది విత్తే కాలం. నువ్వు విత్తే కాలంలో విత్తకుండా ఎప్పుడో ఒకసారి విత్తుతానులే తర్వాత విత్తుతాను అనుకుంటే, విత్తే కాలంలో విత్తకపోతే మరొక నెల రోజులకు విత్తితే అది విత్తే కాలము కాదు, విత్తనాలు వేసే కాలము కాదు. విత్తనాల కాలం ఒకటి ఉంటుంది, అప్పుడే కోత కాలంలో విత్తు కాలంలో సోమరి, కోతకాలంలో సిగ్గుపడతాడు, గడ్డి కోసుకుంటాడు, అంతేనా కాదా? అదునుగా విత్తకపోతే ఏమైపోతుంది? ఈ మాటలన్నీ కూడా చెప్పేసరికి డాన్ గారు వెంటనే అనుకున్నాడు, నా దారిద్రత పోవాలి, నా అప్పులు పోవాలి, నా పిల్లలకు భోజనం లేక చాలా రోజులు ఉండేవారట, ఇల్లు లేక చెట్టు కిందనే ఉన్నారట పాస్టర్ పాస్టర్ గారు, పిల్లలు కాన్వెంట్ స్కూల్ పంపించకుంటే చెట్టు కిందనే పాఠాలు చెప్పించాడు 2 సంవత్సరాలు అమ్మగారు. కానీ దేవుని సేవ మానలేదు. కానీ ఒకరోజు వచ్చేసింది, ఆయన అనుకోకుండా ఆ మీటింగ్ వచ్చేసాడు. ఆ మీటింగ్లో దేవుడు ఆయన దారిద్రత పోయే ఒక సూత్రాన్ని, ఒక మంచి సందేశాన్ని, ఒక మార్గాన్ని దేవుడు ఆయనకు చూపించాడు. $1 అనే విత్తనం ఆయన చేతిలో ఉన్నది. ఇది ఆయన భార్యకు ఎంతో అవసరం, వాళ్ళ పిల్లలకు ఎంతో అవసరం. తప్పనిసరిగా ఇది ఇంటికి తీసుకెళ్ళిపోతేనే ఆ కుటుంబంలో ఆ రాత్రి పిల్లలు తృప్తిగా తినగలుగుతారు. సాతాను అంటున్నారు, ఇక్కడ ఇచ్చేవాళ్ళు బోలెడంత మంది ఉన్నారు, ఈ $1 నువ్వు ఇయ్యకని చెప్తుందట. ఇప్పుడు నేను మాట్లాడుతుండ కూడా మీలో కొంతమందితో సాతాను మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే హిజ్కియా ఫ్రాన్సిస్ గారు ఏమన్నారు తెలిసిన, సాతాను చెప్పేది ఎప్పుడు కూడా వినద్దట. సాతాను ఏం చెప్తానంటే నువ్వు ఎప్పుడు ఇవ్వద్దంటాడు. మీకు ఎప్పుడైనా వినపడుతో లేదు, ఇప్పుడు నేను చెప్తానో వినపడితే చూడండి, నేను ఎందుకు ఇవ్వాలి అనుకునే వాళ్ళందరూ సాతాను మాట వింటున్నారు. హల్లెలూయా. నేనెందుకు ఇవ్వాలి, నాకే ఏమి లేదు కదా. అవును, మరి లేనప్పుడే విత్తేది, లేనప్పుడు విత్తినప్పుడే నువ్వు దేవుని శక్తిని చూడగలుగుతావు. ఆమెన్. అంతేనా కాదా, ఎప్పుడండి విత్తేది? లేమిలో విత్తాలి, సమృద్ధిని పొందుకోవాలి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పనివ్వండి. ఏలియా సారెపాతుకు వెళ్ళాడు, విధవరాల దగ్గర ఉన్న విధవరాల దగ్గర పంపించాడా, లేని విధవరాల దగ్గరిక, సంపన్నురాల దగ్గరిక పోయింది? ఎవరు? ప్రభు ఎంత బాగా చెప్పాడు, ఏలియా నీ కొరకు ఆ విధవరాలను ఏర్పరచాను నువ్వు బో అన్నాడు. నా లాంటి వ్యక్తిని అయితే అనుకుంటా, నేనేమనుకుంటా తెలుసు, అబ్బా ఎవరో స్థితి మంత్రాలే కావచ్చు నన్ను పంపిస్తున్నాడు దేవుడు, ఇక్కడ కాకులతో నేను భోజనం తిన్నాను, అక్కడ మాత్రం అమ్మ వేడి ఎంకెం పెడుతుంది అనుకుని చెప్పేసి నేను ఆశపడుతుంది కావచ్చు. తీర అక్కడికి పోయి చూస్తే ఏమున్నది, చివరి భోజనం అయ్యా, లాస్ట్ మీల్స్ ఇది, ఇక చావుకు ముందు తినాలనుకునే పుల్లలు ఎరకపోవడానికి వచ్చినాను. అది అబ్బా నేను రాంగ్ అడ్రస్కి వచ్చినా నేను అనుకుంటుంది కావచ్చు, కానీ ఏలి అలాంటివాడు కాదు, సిగ్గుపడాడు. హల్లెలూయా. ఏం పర్వాలేదమ్మా, ఏం పర్వాలేదు, భయపడవద్దు. దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించి విత్తనాలు వేసి పంటలు పండి పంటలన్నీ మీ ఇళ్ళకు వచ్చేంత వరకు నీ తొట్టిలో పిండి ఓడవదు, బుడ్డిలో
గుణపడవద్దు. భలే అడ్రస్కి వచ్చినవయ్యా అని చెప్పేసి అంటారు. మీరైతే అంటారు కాదు, మీరు అనరు. చేతులు తందరి దేవుని స్తోత్రం చేయండి. గడి చెప్పండి హల్లెలూయా అంటారా? బండ సందులో ఉండే ఏ వ్యక్తి కూడా అలాంటి అనరు. చేతులెత్తి అందరు యేసయ్యకి స్తోత్రం చేయండి. ఎప్పుడు వాళ్ళు అనరు హల్లెలూయా. దైవజనుని మాటకు ఈమె నమ్మింది. అంటే నేను పోషింపబడాలనే ఆశ కాదు ఆమెకు, కాదండి. కానీ దైవజనుడు నా ఇల్లు చొచ్చుకొని వచ్చాడు, దేవుడు పంపించాడు, తప్పకుండా నేను ఆయనని చేర్చుకోవాలి, ఆయన ఆకలి తీర్చాలి. ప్రథమముగా మొట్టమొదటిగా నేను చేసినది నేను ఆ దైవజనునికి ఇవ్వాలి అనే ఒక గొప్ప ఆసక్తి కలిగి, ఆశ కలిగి ఆమె తీసుకురాగలిగింది. చెప్పండి, వాళ్ళు తిన్న తర్వాత కాదు. చెప్పండి, మళ్ళీ చెప్పండి, చెప్పండి, చెప్పండి. తిన్న తర్వాతనా? మొట్టమొదటి అప్పమే, రెండు రొట్టెలు అయితేనా అనుకోండి, మీరేమంటారు 2/3. ఆ మొదటిది ఎక్కడ తీసుకొచ్చింది? అయ్యగారి దగ్గరికి. అందరు అనండి, మళ్ళీ చెప్పండి, ఎక్కడికి? ఉన్నంతలోనే మొట్టమొదటిది. ఒకవేళ ఆ అమ్మ కనుక ఈ పాస్టర్ గారిని నా తల మీద కూర్చున్నాడు అని చెప్పి ఏడ్చుకుంటూ ఇచ్చింది అనుకో, నా బిడ్డకు వచ్చే రొట్టె ఈయన తింటున్నాడు అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఇస్తే తొట్టిలో అద్భుతం జరగదు, బుడ్డిలో అద్భుతం. ఆమె ఎంత విశ్వాసంతో దేవుడే పంపించాడు అని చెప్పి ఆ అప్పం ఏం చేసిందంటే ఆమె ఎంతో శ్రద్ధ కలిగి దైవజనం దగ్గర తీసుకెళ్ళిపోతా ఉన్నారు. చెప్పర్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఎప్పుడైతే తీసుకెళ్ళిపోయిందో గొప్ప కార్యం జరిగిందండి. ఆమె తల ఎత్తుకునేలా జరిగింది. ఆమెన్. నాకు దేవుడు చెప్పిన ప్రత్యక్షత ఏందో తెలిసిన, ఆ తొట్టిలో, ఈ తొట్టిలో పిండి ఊరడం మొదలవుతా ఉన్నది, ఈ బుట్టిలో నూనె ఊరడం మొదలవుతా ఉన్నది. హల్లెలూయా. నాకు తెలిసి ఎవరైనా ఖాళీ బాటిల్ అంటే ఇది నూనె బుడ్డి అనుకోండి, మొత్తం వచ్చిన తర్వాత పడేస్తారు, లేకపోతే అడ్డం పడేస్తారు. కానీ ఈమె జాగ్రత్తగా నిలువుగా పెట్టేసింది. ఎందుకు? ఇందులో అద్భుతం జరగబోతున్నది, ఇందులో అద్భుతం జరగబోతున్నది. తొట్టిని కూడా అలాగనే పెట్టేసింది, ఇందులో అద్భుతం జరగబోతున్నది. డాన్ గాసెట్ గారు కూడా సాతాన్ అంటుందట, నువ్వు వద్దు. ఆయన ఎన్నిసార్లు ఇట్లా పెట్టి తీశాడో తెలుసా? తీస్తే సాతాన్ అంటు వద్దు వద్దు అంటే మళ్ళీ లోపల పెట్టేది. కుటుంబం గుర్తుకొచ్చింది, అవసరతలు గుర్తుకొచ్చినాయి. ఇప్పుడు మీ జేబుల్లో కూడా, మీ జేబుల్లో కూడా ఉన్నాయి, మీ యొక్క చెవులకు, మీ చేతులకు ఉన్నాయి. కానీ ఏమంటాడో అనుకొని ఇస్తే కుదరదు. దేవుని స్తో మా ఇంట్లో ఎవరైనా కొడతారేమో, గొడవ పెడుతున్నామని ఇస్తే కుదరదు. ఏది ఏమైనా నీకు ఇస్తున్నా, నాకు ఇస్తున్నావు ప్రభా. విత్తనం వేసే ప్రతి వాళ్ళు పంటను చూడకపోతే ఆ విలువైన విత్తనాలు నేలలో వేయలేరు. ఉన్నారా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? అందరూ చెప్పండి, చెప్పండి. విత్తనాలు, విలువైన విత్తనాలు ఎందుకు వేస్తారండి? మళ్ళీ కదా వాళ్ళు ఉదాహరణకు ఒక బ్యాగ్ తీసుకెళ్ళారు, 3-4 నెలల తర్వాత మళ్ళీ బ్యాగ్ వస్తుంది ఇంటికి. మీరు బలం లేదా? గట్టి చెప్పండి, ఎంత వస్తుంది? మీకు అర్థం కాలే. విత్తనం వేయడానికి నేను భుజం మీద బ్యాగ్ తీసుకెళ్తాను, పంట కోసేటప్పుడు మళ్ళీ భుజం మీద వస్తుందా? ఏం తీసుకెళ్ళాలి? ట్రాక్టరే తీసుకెళ్ళాలి. చెప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు విత్తేది కొంచెమే, పిడికిళ్ళతో విత్తుతావు. భూమిని నమ్మినంత సులువుగా దేవిని నమ్మేవారు ఎవరైనా ఉంటే నేను వాళ్ళకి స్నేహితుని అయితే ఈ రోజున. హల్లెలూయా. భూమి మాట్లాడుతుందా? అయినా కానీ ఏం చేస్తున్నారు? కోట్ల పెట్టుబడి పెడుతున్నారా లేదా? దేవుడు మాట్లాడతాడా? ఇప్పుడు మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడుతున్నాడా? అబద్ధికుడు కాదు కదా, చెప్పింది చేస్తాడా? ఈరోజు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా గట్టిగా, హల్లెలూయా. నువ్వేదైతే నమ్మి దేవుని వాక్యము, ఎప్పుడైతే ఇలాంటి ఆశీర్వాదపు వాక్యం వస్తున్న దరిద్రతను, నీ అప్పులను, నీ యొక్క సమస్యలను తొలగించే సందేశం ఎప్పుడైతే వస్తున్నదో అది నీకు విత్తే కాలము, నువ్వు వెంటనే పంట కోసే కాలం అదే. అందుకే మనం ఏం చేయాలంటే తల ఎత్తుకునేటట్లుగా హేబెలు వలె నీ కంటికి ఏదైతే ఇష్టమో అదే ఇయ్యాలి.
అందుకే దేవుడు అడిగేది నీ నీ ఇంట్లో ఏదో ఒకటి ఇవ్వమని చెప్పలేదు. అబ్రహాంతో ఏదో ఒకటి ఇవ్వమని చెప్పలేదు. ఏం చెప్పాడు చెప్పండి అందరూ? నీవెంతగానో ప్రేమించి ఒకడయ్యున్న కుమారుని నా సన్నిధానంలో బలివ్వు అన్నాడు. అంటే మనం దేన్ని ప్రేమిస్తున్నామో దేవుడు కూడా అదే కోరుకుంటాడు. నీకు ప్రేమ లేనిది, నీకు ఇష్టం లేనిది ఏదైతే ఉంటుందో అది నాకు ఇచ్చే బిడ్డ. ఎందుకు ఆయన ఏమన్నా లేనివాడా? చెప్పండి, నీ కొరకు ఎదురు చూస్తున్నాడా? ఆ ఇచ్చే సూత్రం ఎందుకు పెట్టాడు? నువ్వు ఆయన నమ్మాలి, ఆయన వాక్యాన్ని నమ్మాలి. ఆయన ఎలాంటి వాడో నువ్వు ఆయనను తెలుసుకోవాలంటే మొదట ఇచ్చి చూడాలి. ఏలియా చెప్పిన మాట విధవరాల జీవితంలో నెరవేరిందా లేదా? ఆమె అన్నది చివరి అన్నమయ్యా మాకు, ఇది చివరి భోజనం, కానీ వర్షము కురిశాయి, పంటలు పండావి, పండించిన పంట వచ్చేంత వరకు ఆ విధవరాలి ఇంట్లో ఒక్కరోజు కూడా పొయ్యి వెలగకుండా లేదు. అది ఎంత సత్యమో ఈరోజు దేవుని సన్నిధానములో ఎంతమంది నిలబడుతున్నారో ప్రవచనాత్మకంగా నేను చెప్తున్నాను. ఆత్మావేశ్యముతో మీ అందరి బ్రతుకుల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. మీ అందరి జీవితాల్లో దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు. అందుకే డాన్ గాసెట్ గారు ఇలా శోధింపబడుతున్నాట. చెప్తారు వాళ్ళు, అలాగే చెప్తారు, కానీ నువ్వు నువ్వు నీకంటే ఇక్కడ చాలా ఆస్తి పరులు ఉన్నారు, వాళ్ళు ఇస్తారులే, పాస్టర్ గారికి దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇస్తారులే అని చెప్పి సాతాను మనకు ఎప్పటికీ చెప్తా ఉంటాడు. ఆ మాట వినకండి. డాల్ ఉన్నది కదా, డాల్తో వాళ్ళ ముఖం పచ్చడి చేయండి. స్తోత్రం. మీ చెవు దగ్గర జొర్రీగా లేకనే ఎప్పటికీ గుయ్ 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 అని అంటా ఉంటాడు వాడు. ఈ మాట విననీయడు. నేను ఎందుకు చెప్తున్నానో వినండి. ఈ రోజున ఎవరైతే దేవునికి ఇవ్వడానికి ముందుకు రాబోతున్నారో వారి జీవితాల్లో దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు. హేబేలు వంటి శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. ఆయన చూశాడట మందలో, ఎందుకు ఇద్దరే ఇద్దరు భూమి మీద, ఇంకెవ్వరు లేరు. వాళ్ళకు కావలసినంత ఉన్నది, కయ్యను కావలసినంత ఉన్నది. అయ్యా నాకెందుకయ్యా మొత్తం తీసుకోమని ఇచ్చేసినా కానీ ఆయనకి వెనక ముందు ఎవరు లేరు. బోలడంతా మనకంటే ఇప్పుడు బాగాలేనని ఖర్చులు ఉన్నాయి. సెల్ మెయింటైన్ చేయాలి, బండి మెయింటైన్ చేయాలి, ఇల్లు మెయింటైన్ చేయాలి, కరెంటు మెయింటైన్ చేయాలి, వాళ్ళకేమున్నదండి. అయినా కానీ సాతాను ఎవరి హృదయాన్ని పట్టుకున్నాడు? కయ్యను హృదయాన్ని పట్టుకున్నాడు. కానీ హేబేలు అట్లా కాదండి. కయ్యను సాతానుకు చోటు ఇచ్చాడు, హేబేలు దేవునికి చోటు ఇచ్చాడు. హేబేలు ఏం చేశాడంటే శ్రేష్టమైన దేవునికి ఇచ్చాడు. దేవుడు ఆ అర్పణ అంగీకరించాడు. ఇప్పుడు చిన్న పుచ్చుకున్నది ఎవరండి? పెద్దవాడు. మోహన్ చిన్న పుచ్చుకున్నది ఎవరండి? పెద్దవాడు. నేనే ప్రథముణ్ణి కదా, నా అర్పణ స్వీకరిస్తాడేమో, నన్నే పేరు పెట్టి పిలుస్తాడేమో, నన్నే ఇష్టపడతాడేమో అనుకుంటే ఇలా జరిగింది అనుకున్నాడు. నరహంతకుడు అయిపోయాడు. అందుకే చెప్తున్నాను, నీకు మత్సరం ఎప్పుడు పుడుతుంది అంటే నువ్వు దేవునికి ఇవ్వలేనప్పుడు, దేవుని వాక్యము నమ్మలేనప్పుడు, దేవుని సన్నిధానములో యథార్థత కోల్పోయినప్పుడే నీకు ఇతరుల మీదకి మనసు పోతుంది, మత్సరం పెరిగిపోతుంది, కోపముతో నువ్వు ఎంతకైనా తెగింపు కలిగి మరి ఏదో ఒక పొరపాటు చేయవలసిన ప్రమాదం వస్తుందని నేను గట్టిగా హెచ్చరిక చేస్తున్నాను. మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న స్నేహితులారా, నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. నువ్వు బండతో సంబంధం కలిగి ఉంటే తల ఎత్తుకుంటావు. బండ నుండి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నావో, అనగా నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ ఉద్దేశాలు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాయో అప్పుడే నువ్వు పెద్ద ప్రమాదంలో ఉంటావని అర్థం. త్వర త్వరగా నేను కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. దయచేసి సమయలు 22వ అధ్యాయము, మొదటి సమయలు 22వ అధ్యాయం ఒకసారి చూడండి. తన్ను సౌలు చేతుల నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన బయలుదేరి చాలు అదుల్లాము గుహ చేతులు పైకెత్తి చెప్పండి. ఏ గుహ అండి? అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోయాడు. నేను స్టోరీ అంతా చెప్తే లేట్ అవుతుంది, నేను ఇంకొక విషయం కూడా చెప్పి ముగించాలి. కానీ షార్ట్గా నేను చెప్తున్న వినండి. ఫిలిస్తీన్ల దేశానికి పారిపోయిన దావీదు ప్రమాదంలో చిక్కాడు.
అక్కడ ఒక ఉపాయం చేత ఆయన తప్పించుకొనబడిన వాడై ఇశ్రాయేలు దేశానికి మరలా పరిగెత్తుకొని వచ్చాడు, తప్పించుకొని వచ్చాడు. కానీ ప్రియులారా, ఆయనను పిలిచింది, ఆయనను ఆకర్షించింది, ఆయనను చేర్చుకున్నది, ఆయనను దాచింది ఏంటిదంటే అదుల్లాము గుహ. గొర్రెలతో ఉన్నప్పుడు ఆయన ఎన్నోసార్లు ఆ గుహలోనికి వెళ్ళాడు. ఆ గుహ ఆయనకు చాలా సంబంధం ఉన్నది. అయితే ఆ గుహ ఏంటిదంటే, ఈరోజు నువ్వు ఉంటున్న జీవంగల దేవుని సంఘం. అందుకే బండ క్రీస్తు, బండ క్రీస్తు, ఆ బండ సందే ఆయన గాయం. ఎక్కడ చోటు లేని ఆయన ఫిలిస్తీన్ దేశానికి ప్రాణం కాపాడుకోవాలని వెళ్ళడానికి వెళ్ళిన ఆయన అక్కడ కూడా ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసింది. కానీ ఆయనను సురక్షితంగా కాపాడిన స్థలం అంటూ ఒకటి ఉన్నదంటే అది బండ. బండకు ఉన్న ఒక దొన, మన భాషలో ఏమంటారు అంటే దొనలు అంటారు, దొనలు అంటారు, గుహలు అంటారు. ఆ గుహలోనికి వెళ్ళాడు. ఒక్కొక్క గుహ అట 3,000 మంది 4,000 మంది పట్టే గుహలు ఉన్నాయట ఇస్రాయేల్ దేశాల్లో. అలాంటి గుహలోనికి వెళ్ళాడు. అందుకే చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్న ఏ తెగులైనా, ఏ ప్రమాదాలైనా, ఎలాంటి భయంకరమైన వ్యాధులైనను మన దగ్గరికి రాకుండా ఎప్పుడు కాపాడబడతామంటే ఇలాంటి పరిస్థితులలో నువ్వు దాగవలసిన స్థలం యేసయ్యా గాయాలు. ఈ పావురము ఎప్పుడు కూడా ఆయనతో కలిసి ఉండాలంటే ఆ బండతో సంబంధం ఉండాలి, బండ దగ్గరనే ఉండాలి. బండ నుండి వేరైపోతేనే మన పరిస్థితి ఒక కయ్యను వలె, పడిపోయిన దావీదు వలె ఉండిపోతాం. అదే దావీదు అయితే ఒకనొక రోజున బండతో సంబంధం కోల్పోయినప్పుడు ఎంత దిగజారిపోయాడో, మళ్ళీ ఆయన పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తేనే దేవుని చేత అంగీకరించబడ్డాడు. కానీ నా మిత్రులందరూ కూడా వినండి, కానీ దావీదును చేర్చుకున్న స్థలం అంటూ ఒకటి ఉన్నది అనంటే అది అదుల్లాము గుహ. బండతో ఉన్నప్పుడు బలవంతులం, బండ దిగితేనే బలహీనం. నేనైనంతే, మీరైనంతే. స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అందుకే నువ్వెప్పుడు దేవుని వాక్యాన్ని ఏ రోజు కూడా పక్కకు పెట్టవద్దని చెప్పి నేను గట్టిగా హెచ్చరిక చేస్తున్నాను. రెండవ మాట ఏంటంటే, నీ ముఖము కనపడాలి, నీ స్వరము వినబడాలి. రెండవ మాట ఏంటి, స్వరము వినబడాలి. ఎంతమంది రోజు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నారో చేతులెత్తండి. స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం ఆదివారం వస్తేనే పాటల పుస్తకం తెరిచిన వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రభు కోరుకుంటున్నాడు నా మాట వినడం కాదు, నీ మాట కూడా నేను వినాలనుకుంటున్నాను, నీ స్వరము నాకు వినపడాలి. అలా రోజు ఆయనతో సంభాషించే అనుభవం మనం కలిగి ఉండాలి. ముఖం ఎవరు చూపిస్తారంటే యథార్థ హృదయులు. ఒకనొక రోజున సంసోను జీవితంలో ఒక భయంకరమైన సంఘటన సంభవించింది. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను, టైం లేదు కనుక నేను షార్ట్గా కట్ చేసుకుంటూ నా మెసేజ్ని మీకు చెప్తున్నాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 15:7. అప్పుడు సంసోను, మీరు ఇలాగ చేసినలా నేను మీ మీద పగ తీర్చుకొని తర్వాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బగుగా హతము చేశాను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ స్తందులో నివసించెను. రెండు చేతులు ఎత్తే సేక్ స్తోత్రం చేయండి గట్టిగా హల్లెలూయా. ఏ ఎక్కడట ఆయన నివసించింది? మీరు అందరు అన్నట్లే, ఏతాము బండ సందులో. నాకు దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, సంసోను అనబడిన ఈ బలవంతుడు బండ సందులో నివసించినంత మట్టుకు చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే, సైన్యము లేకపోయినా, ఆయనతో సైనికులు లేకపోయినను, ఆయనతో కనీసం ఒకరు ఇద్దరు లేకపోయినను, ఫిలిస్తీన్ల దేశాన్ని గడగడగడగడ వణికించిన వ్యక్తి, సింహము యొక్క బలమును రెండుగా చీల్చిన వ్యక్తి, కొన్ని వేల మందిని ఈ తొడలతో వాళ్ళ తుంట్లను విర్రగొట్టి బహుగా హతము చేసిన వ్యక్తి, అస్కేలు అనే ఒక ఊరికి వెళ్ళిపోయి 30 మందిని చంపి వారి ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టుకొని వచ్చి ఆ 30 దుస్తులను, సన్నపు నార వస్త్రాలను తీసుకొచ్చి ఫిలిస్తీన్ల సర్దారులకు అప్పగించిన వ్యక్తి సంసోను.
ఇంతటి బలమెక్కడిది? ఆయనతో తాళ్లతో కట్టారు, బండను దింపారు. చూడండి చూడండి, హల్లెలూయా. బండ నుండి వాళ్ళ ఇస్రాయేల్ వచ్చేసి దింపారు. అయ్యా బాబు నువ్వు రారా బాబు అన్నారు. సరే అని చెప్పేసి ఆయన దిగి వచ్చాడు. ఆయన కాళ్ళు చేతులు కట్టారు, లేహికి తీసుకెళ్ళిపోయారు. లేహి దగ్గరికి పోయేసరికి ఫిలిస్తీన్లు కొన్ని వేల మంది వచ్చారు, ఆయన మీద దొమ్మిగా పడ్డారు. కానీ అప్పుడే మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చేసినప్పుడు అగ్ని జనపనారను నూలును ఏ రీతికినైతే కాల్చివేస్తుందో ఈయన కట్లను అలా పరిశుద్ధాత్మ దేవుడు తెంపేశాడు. ఆయన విరజిమ్ముకొని లేచి పచ్చి గాడిద దవడ ఎముకతో 1,000 మంది ఫిలిస్తీన్లను హతము చేస్తాడు. ఇంతటి బలమెక్కడిదని ఫిలిస్తీన్లే ఆశ్చర్యపోయేలా దేవుడు అతన్ని వాడుకోగలిగాడు. కారణం బండతో ఉన్న అనుబంధం. తమ్ముళ్ళు అన్నయ్యలు అందరికీ చెప్తున్నాను, ప్రియమైన స్నేహితులారా, నీకు నాకు ఉండవలసిన అనుబంధం నిరంతరం కూడా బైబిల్తో. ఎంతమంది చెప్తున్నారు? చేతులెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇది మనము నిరంతరము ధ్యానం చేసినట్లయితే మనం నిజంగా బలవంతులమే. ఇది మన హృదయంలో లేకపోతే సాతాను దాని ఆ అవకాశాన్ని చూసి మనల్ని బాణం వేసి పడగొట్టడానికి, గాయపరచడానికి, దేవునికి సంఘానికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఎప్పుడైతే సంసోను బండతో ఉన్నాడో ఎన్నో బలమైన కార్యాలు చేయగలిగాడు, ఎన్నెన్నో అద్భుతాలు చేయగలిగాడు. బైబిల్లో సోలోగా ఒంటరిగా ఒక దేశాన్ని గడగడలాడించిన వ్యక్తి ఉన్నాడంటే ఆయన సంసోనే. దావీదుకు అనుచరులు ఉన్నారు, గిద్యోనుకు అనుచరులు ఉన్నారు, యెహోషువకు అనుచరులు ఉన్నారు, వీళ్ళందరికీ సైన్యం ఉన్నది. కానీ సంసోను ఒక్కడే వెళ్ళిపోయాడు. ఎక్కడికైనా ఒక్కడే, సింహం వస్తూ ఉంటే సింహానికి ఎదురుగా వెళ్ళిన వ్యక్తి, పారిపోలేదండి. కారణం ఏంటంటే ఆయన బండతో ఉన్నాడు కనుక ఈయన మీదకి ఎప్పుడైతే శ్రమ వస్తున్నదో దేవుడు కూడా అదే సమయంలో వస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి, బండతో ఈయన సంబంధం కలిగి ఉన్నప్పుడు శ్రమ ఎప్పుడైతే సింహం రూపంలో వస్తున్నదో దేవుడు కూడా ఇతని మీదకి వచ్చి ఇతన్ని రేపుతా ఉన్నాడు. అంతకంటే మించిన శక్తితో దేవుడు సంసోను లేపాడు, నింపాడు. సంసోను సింహం మీదకి విసిరివేశాడు దేవుడే, దాన్ని చీల్చేలా శక్తినిచ్చాడు దేవుడే. ఒక వ్యక్తి మేక పిల్లను చీల్చినంత సులువుగా సింహాన్ని చీల్చాడు. మేకను కాదండి, కోడిని కూడా మనకు చీల్చరాదు సరిగ్గా కదా. కానీ సంసోను దేన్ని చీల్చాడు? దాని పంజా ఎంత భయంకరంగా ఉంటే తెలుసా, మనం 100 ముక్కలు అయిపోతాం ఇట్లా కొడితేనే. మొన్న పెద్దపల్లి ఈ ఏరియాలో, వైజాగ్ ఏరియాలో ఒక ఆయన ఇట్లా 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 అంటేనే మొత్తం ఇదంతా బయటికి వచ్చేసింది. అంత భయంకరంగా ఆ జంతువును ఆయన దవడలు, వాటి దవడలు చాలా బలమైనవి, చీల్చి అడపడేశాడు, చీల్చి పడేశాడు. అందుకే నీకు ఎప్పుడు శ్రమ వస్తున్నదో, ఎప్పుడు శోధన వస్తున్నదో, ఎట్ ఏ టైం దేవుడు కూడా అప్పుడే నీ మీదకి వస్తాడు, అప్పుడే నీ మీదకి వచ్చి నిన్ను బలపరుస్తాడు. ఎప్పుడు అంటే బండ సందులో ఉన్నప్పుడు. ఆమెన్ చెప్పండి అందరూ. ఎప్పుడండి? మళ్ళీ చెప్పండి. సంసోను బలవంతుడా కాదా? ఎంత బలవంతుడు అంటే ఎవరికి లేని బలం ఆయనకున్నది. దేవుడు అట్లా పెట్టేశాడు. ఫిలిస్తీన్లే ఆరాధించారట ఆయన బలం ఎక్కడో కనుగొని అని చెప్పి. ఒక విచారణ కమిటీనే వాళ్ళు పెట్టేశారంటే చూడండి, ఇక ఆయన బలం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ఎందుకనంటే ఆయన బండతో ఉన్నాడు. త్వర త్వరగా కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తాను, మీరు చూడాలి దయచేసి, త్వరగా చూడాలి. హల్లెలూయా. 14:5 అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో వచ్చెను చూసారి, బొబ్బరించు వచ్చిన వెంటనే దేవుని ఆత్మ ఏం చేశాడు? ప్రేరేపింపగా ఏమి లేకపోతే సింహానే చీల్చేశాడు. చెప్పలు గట్టి కొట్టి వేస్తున్నామని గణపరచండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఏం చేశాడండి సింహాన్ని? చెప్పండి, మంచి చెప్పండి. అక్కడ ఏం రాయి ఉన్నది? మేక పిల్లను చీల్చినట్టుగా. ఎవరైనా అంటే ముందుకు రండి, మేము వాళ్ళకు సాల్వతో సన్మానం చేస్తాం. మేక పిల్లంటే చీల్చిన వాళ్ళు, మేకని కాదు ఓ కోడిని పట్టుకొస్తాం, దాన్ని పట్టుకొని కరెక్ట్గా చీల్చాలి, ఎటో ఒక వైపు నుండి వెళ్ళిపోతుంది అంతేనా కాదా?
కానీ ఎంత బలం, ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చూడండి అక్కడ ఎంత స్పష్టంగా ఉందో, సింహం బొబ్బరించుచు పెద్ద పెద్ద కేకలు వేస్తూ వస్తూ ఉంటే పారిపోవాలి, కానీ ఎదురుగా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే అదే సమయంలో దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి దాని మీదకి ప్రేరేపించాడు. నిజమైన క్రైస్తవుడు బండతో బైబిల్తో సంబంధము కలిగి ఉన్న వ్యక్తి శ్రమలు చూసి పారిపోడు, ఎదురు వెళుతూ ఉంటాడు. ఆమెన్. ఏం చేస్తారండి? ఎదురు వెళుతారు. మమ్మల్ని నక్సలైట్స్ కొట్టారు, నైట్ కొట్టారు. నేను స్పీకర్గా పిలిచిన వ్యక్తి పరారు. పొద్దున్న లేచిన వెంటనే నీకో దండం నీ సేవకు దండం అన్నాడు కదా, వెళ్ళిపోయాడు. కానీ నేను అక్కడే ఉన్నాను, నాతో ఇంకొంతమంది ఉంటారా పోతారంటే ఉంటామని చెప్పారు. మళ్ళీ మధ్యాహ్నం కొడుక పెట్టిన, మళ్ళీ రాత్రి కొడుక పెట్టేశాం. ధైర్యంగా దేవుని కొరకు నిలబడాలి, ధైర్యంగా నిలబడగలిగా. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మళ్ళీ చెప్పండి హల్లెలూయా. బ్రతుకుట నీ కోసమే, చావైతే నాకు లాభమే. అందరు బ్రతుకుట నీ కోసమే, గౌరీ చావైతే నాకు లాభం. పౌలు వలే నేను హత సాక్షిగా మారేదను. ప్రాణార్పణముగా నీ పోయబడు చున్నానయ్యా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇదే 14:19 యెహోవ ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అస్కేలులోను నాకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని. చాలు చాలు. ఎంత మందిని? దేవుని ఆత్మే ఆయనను పంపించాడు. అంతటి బలం ఎక్కడి నుంచి వచ్చింది? కేవలము దేవుడు, ఆయన బండతో ఉన్నాడు కనుక. ఇంతకుముందు కూడా ఒక వచనం మీరు చదివారు, తర్వాత చివరికి ఇంకొక మాట కూడా చదవండి దయచేసి. 15:12 అందుకు వారు మేము ఫిలిస్తీయుల చేతికి అప్పగించుటకు. 13 చదవమ్మా. అందుకు వారు అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ళ చేత అతని కట్టి ఆ బండ ఎదురు నుండి అతని తీసుకుని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను. సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చిదవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చేతుల పైకి ఎత్తి మహిమ చెల్లించండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి హల్లెలూయా. ప్రభువా నేను పని అయిపోయింది, నేను ఆయుధంతో రాలేదని చెప్పేసి అనట్లేదండి. ఎలాగైనా ఫిలిస్తీన్ దగ్గరికి తీసుకెళ్తారన్న సంగతి ఇతనికి తెలుసు, ఫిలిస్తీన్లు నా మీదకి వస్తారన్న సంగతి ఇతనికి తెలుసు. ఆయన నిరాయుధుడిగా వెళ్ళిపోయాడు, కానీ ఇతని నిజమైన ఆయుధము అతడు కలిగి ఉన్న ఆత్మాభిషేకమే. అందుకే ఒక భక్తుడు అన్నాడు, అభిషేకము లేని వారికి ఎన్ని ఆయుధాలు ఉంటేనేమి అడు గెలవడు. అభిషేకం ఉన్నవాడికి దావీదు చేతిలో చిన్న రాయి ఉన్నట్టుగా ఒక చిన్న ఆయుధం ఉంటే చాలు, గెలుస్తాడు. అంటే అభిషేకములో కొన్ని లక్షల మరి శక్తి మనకు వస్తుంది. అంతేనా కాదా, ఇప్పుడు గొలియాతును చూసి ఆయుధస్తులు వెళ్ళిపోలేదు, యుద్ధంలో నైపుణ్యత కలిగిన వారు వెళ్ళిపోలేదు. దావీదు ఏం పట్టుకోపోయాడు? వాని కొట్టడానికి పెట్టాడు, ఏదేదో ఇచ్చేశాడు, ఆయుధం ఇచ్చాడు, డాల్ ఇచ్చాడు, అన్ని ఇచ్చావి ఎందుకని చెప్పేసి అక్కడ పడేశాడు. ఆయన కొట్టడానికి రాయి చాలని చెప్పేసి రాయి పట్టుకొని పోయాడు. ఇది ఏంటి రాబాబు అనుకున్నారు, రాయిలో లేదు ఆయన కలిగి ఉన్న అభిషేకంలో. సంసోను కూడా అంతే, నేను ఏం పట్టుకొని పోవాలి అనుకోలేదు, అక్కడ దేవుడు నాకు తప్పనిసరిగా ఆయుధం అవుతాడు. అందుకనే ఆయన చేయి చాపితే పచ్చి దవడ గాడిద దవడ ఎముక దొరికింది. ఆ గాడిద దవడ ఎముక కలిగి ఉన్నప్పుడు ఆయుధస్తులు ఈటలు డాళ్ళు పట్టుకున్న వ్యక్తులు సహితం ముక్కలు ముక్కలుగా చేయబడ్డారు, ఈ ఎముకతో గెలవలేకపోయారు. కారణం దేవుని అభిషేకం అతని మీదకి ఉన్నది. నేను చెప్తున్న తల్లి చివరిగా, నువ్వు దేవునితో దేవుని సంఘముతో
సంఘం అంటేనే ఆ గుహ, సంఘం అంటేనే ఆ ఏతాము బండ సందు. ఆ సందులో నువ్వు నిత్యం ఉండే వ్యక్తివైతే, సంబంధం కలిగిన వ్యక్తివైతే, తప్పకుండా దేవుని బలమైన అభిషేకం నీ మీద ఎప్పుడూ ఉంటుంది. వీళ్ళు బలహీనమైన సాక్ష్యం చెప్పారు, శ్రమలు రాని, కానీ దేవుడు నన్ను బలపరుస్తున్నాడని చెప్పగలుగుతారు. సాతాను దూతలు ఎంతమందినే లేవని కాక దేవుడు నా పక్షాన ఉన్నాడని చెప్పగ, ఒక్క మాటను బలహీనంగా మాట్లాడితే ఆ బలహీనమైన మాటతోనే సాతాను నీతో పోరాటం చేస్తాడు. అందుకే నువ్వు ఎప్పుడు నాకు ఇలా అలా అనిపిస్తుందని ఎప్పుడు నువ్వు ఓపెన్గా ఒప్పుకోవద్దు. ఒక గొప్ప దైవజనులు అన్నారు, మనసులో అనుకున్నది హృదయంలో తలంచేది సాతానుకు తెలియదు, కానీ నువ్వు నోటితో ఏదైతే బలహీనమైన మాటో బలమైన మాటో బయటతీస్తే సాతాను దాన్ని బట్టేస్తే మనతో యుద్ధం చేస్తాడు. ఒకవేళ నువ్వు చెప్తావు దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను కదల్చబడను, దేవుడు నాకు సహాయకుడు, నేను భయపడను, నువ్వెప్పుడైతే ఆ మాట నువ్వు చెప్పగలుగుతావో సాతాను ఏం చేస్తాడు, నీ జోలికి రాడు. నాకు ఎలాగనో ఉన్నది, భయం భయంగా ఉంది, ఏమో జరగటట్టున్నది అని ఎప్పుడైతే నువ్వు నోటికితో అది వెల్లడి చేస్తావో తప్పకుండా సాతాను ఆ మాటను పట్టుకొని నీ మీద దాడికి మొదలు పెట్టేస్తాడు. నువ్వేం చేయలేవు అప్పుడు, నిస్సహాయ స్థితిలోకి పోవాల్సి వస్తుంది. అందుకనే నేను చెప్తున్నా ఈ రోజున ఆత్మాభిషేకంతో మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలారా దయచేసి వినండి, నువ్వు బండతో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని నేను కోరుచున్నాను. ఇలాంటి వ్యక్తి 16వ అధ్యాయం ఒక మాట చదువుదాం దయచేసి, 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలో నున్న దలీలా అను స్త్రీని మోహింపగా. చాలు, ఎక్కడికి వెళ్ళాడు తల్లి? షోరేకు. అందరూ అనండి, ఎక్కడికి? లోయ. ఎలాంటిది లోయ అంటే అర్థం ఏంటిది? జారుడు స్థలం. లోయ అంటేనే బైబిల్లో శోధన, అంధకారం, బ్లైండ్ అయిపోతాం, కన్నులు మూయబడతాయి. ఎప్పుడు యేసు యేసు అని చెప్పి ప్రజల కొరకే పుట్టిన వ్యక్తి సంసోను. వినండి, దేవుడు పంపించిన విధానం ఆ ఉద్దేశమే అది. నన్ను ఒక పర్పస్లో పిలిచాడు, నేను దాన్నే చేయాలి, ఇంకోటి ఎట్లా చేస్తాను చెప్పండి బిడ్డలారా. నా జీవితం ఆయనది, నేను ఇంకొకటి ఎలా చేయగలుగుతాను? సంసోను ఎందుకు పుట్టాడంటే, మనోహ మనోహ భార్య చాలా కాలం పిల్ల లేకుండా ఉంటే వాళ్ళ గర్భాన్ని దేవుడు ఆశీర్వదించి గొడ్రాలుగా ముద్ర పొందిన ఆ తల్లికి చెప్పాడు, ఈడు ఈ ఫిలిస్తీన్లను ఓడించడానికి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా ప్రజలను విడిపించడానికే నీ గర్భంలోనికి నేను సంసోను పంపిస్తానని చెప్పాడు స్పష్టంగా. నువ్వు ద్రాక్ష రసాన్ని తాగద్దు, ద్రాక్ష మళ్ళీకి పుట్టింది ఏ తినవద్దు, ఇలాంటి అనేకమైన విషయాలు చెప్తే అంత జాగ్రత్తగా నిష్ఠగా పెరిగారు, నిష్ఠగా పెంచేసింది, నిష్ఠగా ఆమె కాపాడుకున్నది వాడు గర్భంలో ఉన్నంత మట్టుకు. ఆయన పుట్టి బయటికి వెళ్ళిన వెంటనే దేవుడు ఆయనను వెంటనే అభిషేకించాడు, ఆశీర్వదించాడు. జోరియాకు నస్తయేలుకు ఎస్తాయేలుకు మధ్యలో ఉంటున్న మహనేదాన్లో అతన్ని రేపడం మొదలు పెట్టేశాడు, బాలుడుగా ఉన్నప్పుడే లేపాడు. యవనస్తుడుగా ఉన్నప్పుడు అతన్ని దేవుడు ఎప్పటికీ ఆ ఫిలిస్తీన్ల దేశంలోనే తిప్పాడు, మరొక మార్గం తెలియదు. ఆయన లేస్తే ఆ ప్రజలను ఎలా రక్షించుకోవాలి, ఫిలిస్తీన్లతో ఎలా యుద్ధం చేయాలి, ఎలా యుద్ధ వాతావరణం పుట్టించుకోవాలి, వాళ్ళని చిత్తుగా ఓడించి నా ప్రజల పంటలను, నా ప్రజల గొర్రెలను, నా ప్రజల మేకలను, నా ప్రజలను ఏ రీతిగా ఆ బానిస సంకెళ్ళను విడిపించాలి. ఇదే తలంపుతో బ్రతికిన వ్యక్తి బండతో ఉన్నప్పుడే, ఎప్పుడైతే లోయకి వెళ్ళిపోయాడో ఇప్పుడు ఏమంటున్నా తెలిసిన, తెల్లవారు లేస్తే దలీలా. దేవుడు లేడిగా, ఆయన పదం ఏంటిది? దేవుడు అనే పదం రావటం ఏమొస్తున్నది మళ్ళీ చెప్పండి, దలీలా. కొందరికి బైబిల్లో ఉన్న అధ్యాయాలు గుర్తుకు రావు, కానీ సీరియల్ అన్నీ గుర్తుకు వస్తాయి. టీవీలో వచ్చేటి అన్నీ ఎప్పుడు ఏ సీరియల్ వస్తుందో వరుసపెట్టి చెప్తారు. దేవుని వాగ్దానాలు తెలివే, కానీ మెడికల్ స్టోర్లు అన్నీ తెలుసు. మెడికల్ స్టోర్లో ఏ రోగానికి ఏ ట్యాబ్లెట్ పనిచేస్తుందో బాగా గుర్తుంటుంది, నాకైతే అస్సలే గుర్తుండదు. వాళ్ళు అంటారు ఏదేది వాడారు సార్ అని అంటే నాకేమో గుర్తుండదు, చదువురాని లెక్కన అయిపోతుంది నా పని అక్కడ. అదే బైబుల్ కళ్ళు మూసుకొని పూర్తిగా నేను ఏ వర్తమానం చెప్పాలన్నా కానీ దేవుడు అలాంటి జ్ఞాపశక్తి ఇచ్చాడు. కొన్ని వేల పాటలు పాడతా కళ్ళు మూసుకొని, అబద్ధం ఆడట్లేదు. మీరు నన్ను చాలాసార్లు చూశారు, నాకు నేను దాదాపు ఒక 2-3 లక్షల పుస్తకాలు కొట్టేయవచ్చు,
అందులో ఒక పుస్తకం కూడా నా బ్యాగులో ఉండలేదు. ఎందుకంటే పుస్తకం చూస్తేనే తప్పు పాడతా, నాకు రాదు అది, అలవాటు తప్పింది. చెప్తున్నాను ఈ రోజున, నీ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ప్రభు నీతో ఉండాలి. నీ హృదయం ఎప్పుడు దైవ ధ్యానముతో నిండుకోవాలి. ఆయనను పెనవేసుకొని బ్రతకాలి, ఆయనను పెనవేసుకొని బ్రతకాలి. ఎంత అనురాగం పొంగేదంటే నాకు ప్రభుకు దగ్గరికి వచ్చిన వెంటనే అనేది, నీ చేయిలో నా చేయి వేసి నీతోనే నడవాలని, నీ చేయిలో నా చేయి వేసి నీతోనే నడవాలని, రమణీయమైన నీ పాదాలపై, రమణీయమైన నీ పాదాలపై నా తలను ఆనించాలని, నా తలను ఆనించాలని, నీలో నీ ఒదగాలని, నీ ప్రేమ రుచి చూడాలని, నీలో నీ ఒదగాలని, నీ ప్రేమ రుచి చూడాలని ఆశించుచున్నది యేసయ్యా, ఇది నోని ప్రాణము ఆశించుచున్నది యేసయ్యా, దీనుని ప్రాణము, నీలో నీ ఒదగాలని, నీ ప్రేమ రుచి చూడాలని. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి పాటలు, ఆయనను పెనవేసుకొని ఉన్న సందర్భాలలో పుట్టిన పాటలు చాలా ఉంటాయి. నా ప్రాణం నీ పాదాలను కోరుచున్నది, నా తల వంచి నీ సన్నిధిలో ఒదగాలన్నది అని. ఇవన్నీ నాకు ప్రభు నేను సమీపించినప్పుడు, ప్రభు నా దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన కవిగిలిలో ఉన్న వెచ్చదనాన్ని నేను అనుభవించినప్పుడు, ఆయన చల్లనైన ఒడిలో నేను ఒదిగినప్పుడు నాకు పుట్టే ఆ భావాల నుండి వచ్చే పాటలు. లైఫ్ మళ్ళీ రాదు, ఇదొక్కటే నీ జీవితం. ఈరోజు 9వ తారీఖు 8వ నెల 2022 సంవత్సరం. ఈరోజు నీ యొక్క బైబిల్లో ఒక మంచి మాట రాసుకో, ఈరోజు నుండి ఆ బండతో నా ప్రభు గాయాలతోనే నాకు సంబంధం, ఎప్పుడు నా ముఖం ఆయనకు చూపించాలి, నేను ఆయనతో మాట్లాడాలి. దావీదు అంటాడు, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే నా కన్నులు తెరుచుకొని ప్రార్థన చేసి నేను నీ కొరకు కాచుకొని ఉంటిని అంటాడు. మనకున్న పని అదిగా అలా మారిపోవాలి, అలా మార్చుకోనండి దయచేసి. నేను డాన్ గాసెట్ విషయం అట్లా ఆపాను ఎందుకంటే మీ అందరిని లేపాలి నేను. ఇంకా ఆయనకి ఏం జరిగిందో చెప్పలేదు, చెప్తాను. ఈరోజు సంసోన్ అంటున్నాడు, దెలీలా ఎంత అంటే, ఏ నువ్వు నా దగ్గర రాకనంటే ఆయన అంటున్నాడు కాళ్ళు పట్టుకుని అని చెప్పేసి అంత దిగజారిపోయాడండి మనిషి. ఒకప్పుడు ఆయన ఎంత ధీరుడుగా ఉన్నాడంటే అంత ధీరుడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు, ఆ లోయలో ఎంత నిలబడుతూ ఉన్నా కానీ, నిలదొక్కుకుందామన్నా కానీ కాళ్ళు, ఇది దొంగ ఊబి అంటాడు దావీదు. జగట గల దొంగ ఊబి 40వ కీర్తనలో ఉంటుంది. ఇప్పుడు ఏం తీయకండి, నాశనకరమైన గుంట జిగట గల దొంగ ఊబి. అందులో పోయినట్లయితే జారుడేగా ఎంత లేదామంటే అంత లోపలికి వెళ్ళిపోతారు సుమా. అందుకే ఆ దావీదు అంటాడు, నన్ను అందులో నుండి పైకి లేపావంటాడు. అప్పుడు ఏది, ఆ వసంతకాలంలో పడిపోయిన దావీదు ఆయన గదిలో మొర్రపెట్టి పశ్చాత్తాప పడితే ఆ ఊబిలో నుండి దేవుడు అతన్ని లేపి బండ మీద ఆయన పాదాలను స్థిరపరిచాడు, కదలకుండా చేస్తాడు. అప్పుడు అంటున్నాడు, నా నోటిలో కొత్త కీర్తన ఉన్నది, కొత్త పాటలు వస్తున్నవి, కొత్త గీతం నాలో పుట్టేసింది అంటాడు. అలాంటి ప్రవచనాత్మకమైన పాట మీ నోటిలో ఈరోజు పుట్టును గాక.
ఆమేన్. మన పాదాలు క్రీస్తులో నిలవాలి, ఆయన వెలుగులో నడవాలి, ఆయన రాజమార్గాల్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. చివరిగా నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. కొన్ని నిమిషాల్లోనే సంసోన్ దలీలా ఎంత విసిగించినా ఆయన ఆమెను పట్టుకొని పోవట్లేదు, గీమాలుతా ఉన్నాడు. ఆయన బయటికి వెళ్తే రాజు దేవుడు ఆయన ఆ దలీల లాంటి అమ్మాయిలను దేవుడు అప్పుడు బహుభార్యత్వం కనుక ఎవరినైనా కానీ తీసుకొచ్చి ఆయనకు ఇవ్వగలడు. కానీ ఏమైపోయినా కళ్ళు దేవునితో కాదు, దలీలతో నిండిపోయినవి. ఇక దలీల లేకపోతే మనకు ప్రపంచమే లేదు. అట్లా అయిపోయాడు మనోడు. నేను చెప్తున్నా, ఈ కన్నులు యేసు నామములో తెరబడునుగాక. నువ్వేమన్నా తెలిసిన కన్నులు మూసినా కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే, కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే, నా స్వప్నములో కదలాడే యేసయ్యా, నా స్వప్నములో కదలాడే యేసయ్యా, కన్నుల నిండా నీవేనయ్యా, కన్నుల నిండా నీవేనయ్యా, మనసంతా నీ మాటలే, నా బ్రతుకంతా నీ పాటలే, మది నిండా నీ చాసలే, మది నిండా నీ చాసలే, నేనున్నది నీ కోసమే యేసయ్యా, నేనున్నది నీ కోసమే. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఇప్పుడు బలం ఎక్కడా, బలం ఎక్కడా అంటే ఆయన తప్పించుకోవడానికి తాళ్ళతో కట్టేయమన్నాడు, ఏడు జల్లలలి మేకులు కొట్టమన్నాడు, నిరమంజు చూవలతో కట్టమన్నాడు. కానీ అన్ని చేసిన ఫిలిస్తీన్లు వస్తున్నారంటే అవన్నీ గెలిచేది. ఇక ఆమె బాగా విసిగిస్తే అప్పుడు అన్నాడు, నా బలము నా ప్రతిష్టతలో ఉన్నది, నా సమర్పణలో ఉన్నది. అక్కడ తాకట్టు పెట్టేశాడు, నిద్ర బుజ్ చేసింది. ఎందుకంటే ఈసారి కూడా మరి అబద్ధమైతే నా పని అయిపోతుంది అనుకొని నిద్ర పూచి క్షౌరం చేసేవాడిని తీసుకొచ్చి ఏర్పడకుండా ఆ జడలన్నిటినీ నున్నగా క్షౌరం చేసింది. అది పోయిందా, దేవుడు అతన్ని విడిచాడు, యెహోవా ఆత్మ అతన్ని వదిలేసేసింది. ఫిలిస్తీయులు వస్తున్నారు సంసోన్ అంటే ఇట్లా లేచాడు, ఇట్లా విరజిమ్మాడు. విరజిమ్మితే ఏమున్నది, ఏం లేదు. అంతకుముందుకి ఇట్లా అంటే చాలా ఆయన బలం 1000 రెట్లు పెరిగేది. ఇట్లా అన్నాడు, ఏం లేదు, ఆ జుట్టు అంతా కూడా కింద పడిపోయింది. జాలిగా అలా చూస్తున్నాడో లేదో వాళ్ళు వచ్చారు, ఇద్దరు వ్యక్తులు ఆయన లోపరుచుకున్నారు. ఫస్ట్ ఆయన కన్నులు తీసేశారు, ఆయన కన్నులు తీశారు. సాతానుకు దొరికిన వెంటనే మొదటిగా వాడు తీసేది ఏంటంటే నీ మనోనేత్రాలు మూయిస్తాడు, మీకు ఆత్మీయత కనపడదు, ఆత్మీయులు కనపడరు, అన్ని విమర్శగా చూస్తావు. ఎవరినైనా కానీ తప్పులు దొరకబడడానికే వాక్యం వింటాం అంతే. కారణం ఏంటంటే ఆ నేత్రాలు వాడు దొంగిలించాడు. యేసన్న గారు ఒకసారి ఒక సాక్ష్యం చెప్పాడు, ఆయన వేరే దేశంలో ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి తీసుకెళ్ళిపోతే అక్కడ ఒక చరిత్ర ఉందట. అది చాలా అందమైన ప్రదేశము, ఒక అందమైన సరస్సు ఉంటుంది, అక్కడ చాలా నీడనిచ్చే చెట్లు ఉంటుంది. బాటసారులు వెళితే అక్కడ తప్పకుండా నీళ్లు త్రాగి కాస్త సేద తీర్చుకోవాలనే ఒక మంచి అట్మాస్ఫియర్ అన్నట్టు అది. కానీ అక్కడ ఒక భయంకరమైన పక్షి ఉంటుందట, అది అందంగా ఉంటుందట, చూడ్డానికి చాలా అందంగా ఉంటుందట. అయితే ఈ నీళ్లు తాగి కాస్త చెట్టు కొరిగి ఇట్లా కూర్చుంటే చాలు, అది ముందుకొచ్చేసి తన పొడవాటు ఈ పక్షికి ఎంత సేవా గుణం ఉన్నదో అనుకో మనం అనుకుంటాం. వాళ్ళు కళ్ళు మూస్తారో లేదో అది 4 అడుగులు వెనకకి వేసేసి ఒక్కసారి ఎగిరి ఈ 2 కళ్ళను తన్నుకొని వెళ్ళిపోతాడు. దాని ఆహారం ఏంటిది, అందుకని అది నటిస్తుంది. ఇలా సాతాను కూడా అంతే, సాతాను కూడా అంతే. రంగురంగుల ప్రపంచంలో
నేను చూపించాలని ఎక్కడికో తీసుకెళ్లాలని ఆశపడు ఆశను పుట్టిస్తూ ఉంటాడు. సంసోను కళ్ళు పోయినవి, బ్లైండ్ అయిపోయాడు. నేను మారిన కొత్తలో పాట విన్నాను. ఆ పాట విని నేను అనుకున్నాను, అబ్బా ఇట్లా నాకు బైబిల్ తెలియదు అప్పుడు, కానీ అప్పుడు అంటాడు అన్నట్టు, కట్టబడితే నేను గట్టిత్రాళ్లతోనూ వీడనీదు ఆత్మ వీడనీదు వ్రతము, గుడ్డివాడనైతే గానుగీడుచుచుంటి దిక్కులేక నేను శరణు కోరుకుంటి అని అంటాడు, దయను కోరుకుంటి అంటాడు. అది సంసోను జీవితం. తీసుకెళ్ళి గానుగకు పెట్టేశారు. ఎంతోమందిని కట్టేసిన వ్యక్తి, ఎంతోమందిని ఆట ఆడించిన వ్యక్తి, ఆత్మ పోయిన వెంటనే బలహీనుడయ్యాడు, బండతో సంబంధం పోయిన వెంటనే దాసుడైపోయాడు. ఒక స్త్రీనే దేవతగా భావించాడు, ఆరాధించాడు. దేవిని ఆరాధించే వ్యక్తి స్త్రీని ఆరాధించాడు, ఆమెను అభివర్ణించాడు. ఆమె లేకపోతే జీవితమే లేదనుకున్నాడు. అంత తుచ్చమైన దిగజారిపోయాడు. లైఫ్ పూర్తిగా నాశనమైపోయింది. చివరికి ఎక్కడికి వచ్చిందంటే, ఎంతో తన ప్రజల కొరకు కన్నీళ్లు కార్చే ఆ కన్నులే పోయినవి. వాళ్ళ ప్రజల కొరకు చూసి వాళ్ళ కష్టాలు తీర్చి ఆ కన్నులే పోయినవి ఇప్పుడు. కానీ 8వ రోజున వెంట్రుకలు మళ్ళీ వస్తున్నాయట. ఆయన లోపల పశ్చాత్తాపం వస్తుంది, దేవుని వైపు తిరగాలనే మనసు కలిగింది. నిజంగానే దేవుడు కనికరవంతుడు. నా ఎద్దుకు రండి, నేను మీ ఎద్దుకు వస్తాను, మీ చేతులను శుభ్రం చేసుకోవాలంటాడు. ఎప్పుడైతే పాపం మన చేతుల్లో ఉన్నదాన్ని దాన్ని విడిస్తే, గుడారము మన దుర్మార్గత మన గుడారంలో ఉన్నదాన్ని కనుక మనం గ్రహించినట్లయితే దాన్ని తీసి పారవేయమంటాడు యోబు గ్రంథంలో. అప్పుడు ఆయన పారవేశాడు, ఆ దుర్మార్గతను తీసేసుకున్నాడు. ఆయన లోపల పశ్చాత్తాపం పుట్టింది. దేవుడు తప్పకుండా కనికరిస్తాడనే ఒక లోపల చిన్న ఆశ ఆయనకు వచ్చేసింది. ఈ లోపు అతన్ని తీసుకెళ్ళిపోయి దాగోను దేవత గుడిలో బలివ్వాలనుకున్నారు. ఆ సంగతి తెలుసుకొని మెయిన్ ఫిల్లర్స్ దగ్గర తీసుకెళ్ళమన్నాడు. ఎప్పుడైతే ఆయన తీసుకెళ్ళిపోయారో ఆ సమయంలో దేవుని చివరి ప్రార్థన చేశాడు. రెండు కన్నుల నిమిత్తమై ఈ ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకుంటాను, ప్రభువా ఒక్కసారి నన్ను దర్శించండి. దేవుడు ఆగలేదండి, ఆయన కొరకే చూస్తున్నాడు, ఆతురంగా చూస్తున్నాడు, ఆతురంగా చూస్తున్నాడు. సంసోను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రావాలనుకున్నాడు. అంతటి ప్రేమామయుడు మన యేసయ్య. ఈరోజు నిన్ను ఆయన చూస్తున్నాడు. ఈరోజు నువ్వు లేచి ప్రభువా నన్ను తాకండి, నన్ను దర్శించండి. ఆ మొదటి శక్తిని మనం కోరుకుంటే దానికి రెట్టింపు శక్తితో దేవుడు ఈరోజు నిన్ను నింపబోతున్నాడు. రెట్టింపు అభిషేకంతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఈ గడప దాటక ముందుకే నీ పరిస్థితి ఇంకొకలా దేవుడు మార్చబోతున్నాడు. సంసోను ఆవరించాడు దేవుడు. ఆ మునుపటి శక్తి కంటే మించిన శక్తితో ఆ ఫిల్లర్లను కూల్చివేశాడు. 3000 మందికి పైగా ఫిలిస్తీన్లను చంపాడు. ఆయన చనిపోయాడు, దేవుని రాజ్యంలో ఇప్పటికున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడు అంగీకరించకపోతే ఆయన నరకానికి వెళ్ళిపోయేవాడే. కానీ ఆయన ప్రార్థన విన్నాడు, దేవుడు అతన్ని అంగీకరించాడు, అతన్ని ఆవరించాడు, అతన్ని తీసుకొని పరలోకానికి వెళ్ళాడు. ఈరోజు నువ్వు ఎంత పాపం చేశావు, ఎంత దూరం ఉన్నావని దేవుడు చూడట్లేదండి. ఒకవేళ తిరిగితే నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు నశించి నరకానికి పోవడం ఆయనకి ఇష్టము లేదు. నువ్వు ఒప్పుకుంటే చాలు, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నానని. సంసోను వలె, నువ్వు దావీదు వలె నీ యథార్థ స్థితిని కోరుకో, కానీ కయీను వలె హృదయాన్ని కఠినపరచుకోకు. అతను అన్నాడు, నన్ను చూసిన వాడు నన్ను చంపునుగాక అన్నాడు. నిన్ను చంపొద్దని ముద్ర వేస్తున్న దేవుడు ముద్ర వేశాడు. నువ్వు బతకాలి, కీడు అనుభవించాలి, శ్రమ అనుభవించాలి. ఆయన ఇంకా కఠినపరుచుకున్నాడు. ఫరో హృదయం కఠినమయ్యే కొలిది దేశమంతా నాశనమైపోయింది. చివరికి ఆయన బలము, శ్రేష్టమైన రథములు, శ్రేష్టమైన ఆయన సైన్యమంతా కూడా ఎర్ర సముద్రములో మునిగిపోయారు గుండె కఠినమైతే. ఈరోజు నువ్వు కఠినపరచుకోవద్దు, నేను చెప్తున్నాను దేవుని సేవకుడుగా, నువ్వు కఠినపరచుకోకు. నీలో ఏ చిన్న లోపం ఉన్నా దేవుని దగ్గర దేవాయని ఒప్పుకేసుకోండి. చివరిగా ఇంకొక మాట నేను చెప్తున్నాను, అదే డాన్ గాసెట్ గారు సాతాను మాటకు వినకుండా హేబేలు వలె అతను ఏం చేశాడు తెలిసిన, చివరికి కానుకలు పట్టే ఆ యొక్క బాక్స్ ఆట అందరి దగ్గర తిరిగి ఇక్కడికి వస్తే ఆయన కళ్ళు తెరిచేసరికి బాక్స్ వచ్చేసింది. వెంటనే ఆయన ఏం చేశాడంటే, తన జేబులో ఉన్న ఏకైక డాలర్, తన ఇంట్లో మొత్తం ఉన్న ఆ ఏకైక డాలర్ తీసుకొచ్చేసి అందులో వేసిన తర్వాత సాతాను శోధన పోయిందట. ఇక పోయిందట, సాతాను వదిలిపెట్టేశాడు. అప్పుడు దేవుని సమాధానం ఆయన మీదకి వచ్చింది.
ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఖాళీ ఇంట్లో ఆయన ఏమన్నాడు తెలిసిన, ప్రభువా నా కొరకు నువ్వు ఆకాశ వాకిలు తెరబోతున్నందుకు స్తోత్రం, నా కుటుంబానికి పట్టిన ఆ దరిద్రపు తెగుళ్ళను గద్దించబోతున్నందుకు స్తోత్రం, మా ఆరోగ్యాన్ని తినివేసే నా భార్య ఆరోగ్యాన్ని తినివేసే పురుగులను నువ్వు గద్దించబోతున్నందుకు స్తోత్రం, నా కుటుంబం అనే పంటను దీవించబోతున్నందుకు స్తోత్రం అని చెప్పేసి బాగా స్తుతించాడట. బయటికి వెళ్ళాడట, పోస్ట్ ఆఫీస్కి పోదాం ఒక లెటర్ కొనుక్కద్దాం అని వెళ్ళిపోతా ఉంటే ఒక వ్యక్తి ఆయనకు ఎదురు కలిశాడట. డాన్గారు బాగున్నారా అంటే బాగున్నామండి, దేవుడు మమ్మల్ని బాగా చూసుకుంటున్నానట. డాన్గారు ఓ కానుకి ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానట, చెప్పలు కొట్టండి ఇప్పుడు. స్తోత్రం, ఈయన విత్తాడు, సాయంకాలం వరకు పంట కోస్తున్నాడు. నేను అబద్ధం చెప్పట్లేదు, నా బ్యాగులో ఎప్పటికీ పుస్తకం ఉంటుంది, నువ్వేం చెప్తావో అది పొందుకుంటావని దాని పేరు. ఈ పుస్తకం ఎప్పటికీ నేను మెడిసిన్లో వాడతాను, అది ఎప్పటికీ నేను దాని ఆ వాగ్దానాలన్నీ కూడా నేను ఉచ్చరిస్తాను. వాక్యమే కదా, దాన్ని మాట్లాడితే మనం దీవించబడతాం. వినండి, ఆయన అన్నాడట ఎప్పటి నుంచో ఇవ్వాలనుకుంటున్నా, ఇప్పుడు ఇవ్వచ్చా అంట అన్నాడు ఆయన. ఈయన ఏమంటలేదు, దగ్గరికి వచ్చాడు, జేబులో చేయబెట్టాడు, ఆయన దన్ను మండి తీశాడు, ఆయన చేతిలో చేయబెట్టి దాన్ని మలిచాడు. నేను అనుకుంటున్నాడు కళ్ళలో నీళ్ళు, ప్రభువా నేను ఇచ్చింది $1, ఇందులో ఎంత ఉన్నదో చూద్దాం అనుకుని అనుకున్నాడు. ఇక్కడ చూస్తే ఆ వ్యక్తి ఇంకా పోలేదు, హల్లెలూయా. మెడల్ ఇంకా చూస్తే ఇంకా పోలేదు. పోయిన తర్వాత ఆయన చూస్తే అవి $100. స్తోత్రం, ఆయన అంటున్నాడు ఇంత పెద్ద నోటు నా జీవితంలో నేను పట్టుకోలేదు, మొట్టమొదటిసారిగా నా చేతిలోకి వచ్చిందని ఆయన దేవుని స్తుతించాడు. తెల్లవారు ఒక పాస్టర్ల మీటింగ్ మాట్లాడాడు. ఆ పాస్టర్ల మీటింగ్ ఏంటంటే స్పీకరే వాళ్ళకి ఇవ్వాలి, కానీ ప్రెసిడెంట్తో అన్నాడట డాన్ గారికి మీరు ఇవ్వండి అంటే, ఆ రోజు అందరూ పాస్టర్లు సంతోషంగా పెద్ద కానుకు తీసి ఆయనకి ఇచ్చేశారట. ఆయన అన్నాడు ఇక అప్పటి నుంచి నాకు ఇక పేదరికం అనేది రాలేదు, $1తో నా ఆశీర్వాదం మొదలయ్యింది. ఇప్పుడు దైవజనులు ఎంతో గొప్ప, నాకు చాలా అతిశయం కలిగింది. నేను దాదాపు ఒక 5-6 ప్రాంతాల్లో చెప్పాను, పాస్టర్ గారు లోనికి వెళ్ళారు, ఎంతో బలమైన ప్రార్థన పొరులు వారు, దేవునితో గడుపుతున్నారు, ఆ ఆశీర్వాదం నాకు కూడా వస్తే నేను మీటింగ్ వెళ్ళిపోతున్నాను అని చాలా ప్రాంతాల్లో నేను చెప్పాను. నేను వారిని కలిసినప్పుడు ఆ ప్రభావం గది నిండా ఉన్నది. ఆశీర్వాదం మీరందరూ కూడా పొందుకోబోతున్నారు. ఆమేన్. ఒక్కరి పెట్టుబడి కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రథమ పంట మీరే భుజించబోతున్నారు, మీరు దగ్గరగా ఉన్నారు కనుక మీరు ఆ పంటను భుజించబోతున్నారు. కానీ మరి ఎక్కువగా ఎవరైతే భుజిస్తారో అనుభవిస్తారో ఆస్తికర్తలు అవుతారో ఎవరో తెలుసా? ఈ రోజున ఆ దైవజనుడు ఆ ఉపవాస ఆ బృహత్తరమైన మహత్కార్యమును ముగింపు రోజు ఒకటి ఉన్నది, అదే ఈ సభ. అందరూ చెప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆ దైవ సేవకులు మీ మధ్యలోనికి రాబోతున్నారు. ఆ సభలో నాకు తెలుసు ఈ ప్రాంతం అంతా కూడా మొన్నటి వరకు ఎట్లున్నదండి, ఈ రోజు వరకు కూడా. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఉన్నది ఏదైతే ఉంటుందో, ఇస్సాకును కాకుండా వేల గొర్రెలు ఇస్తా వేల పశువులు ఇస్తా అని అబ్రహాము చెప్పలే, ప్రేమించేదే ఇచ్చాడు. ఈరోజు ఏదైతే మీరు ప్రేమిస్తున్నారో బయటికి వెళ్లకుండానే మీ చేతిలో ఏదైతే మీరు ప్రేమిస్తున్నారో, బాగా వినాలి, మీరు ఏదైతే ఇప్పుడు మీ జేబులో ఉన్నది మీ తనువులో ఉన్నది ఏదైతే మీ చేతిలో ఉన్నదో అది మొదటిగా మీరు దేవునికి ఇస్తే నిజంగా ఆయనని మీరు నమ్మిన వారే. డాన్ గాసెట్ నమ్మాడు, ఆయన దరిద్రత పోగొట్టుకున్నాడు, చేతులు తీసే స్తోత్రం చేద్దాం. అబ్రహాము నమ్మాడు, అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఈ రోజున ఎంతమంది ఈ రోజున ప్రియులారా, దైవజనుడు వచ్చాడు, దేవుడు మా ఆశీర్వాదం కొరకు తీసుకొచ్చాడు. ఉపవాస ప్రార్థనలను దైవజనుడు ఆ ముగింపు ఒక ఘనంగా జరగాలి. ఆ రోజు ఒక ఘనమైన సన్మానం ఆ దైవజనులకు చేయాలి. ఎప్పుడు కనివిని ఎరగని ఒక గొప్ప సన్మానం ఈ సంఘం చేయాలి. చెప్పర్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మాలాంటి వ్యక్తులు ప్రయత్నంలోనే అదైపోతుంది, ఎందుకంటే నేను అనుకున్నాను దాదాపుగా మా అంతా దాదాపుగా సమానమైన ఏజ్. కానీ తన సాహసాన్ని చూసినప్పుడు నేను నా రోమాలు నిలబడిపోయినాయి. తప్పకుండా ఈ పెట్టుబడికి మీరు గొప్ప ప్రతిఫలం చూస్తారు. మీరందరూ కూడా దయచేసి మోకరించి ఈరోజు నేను నీతో ఉంటాను, నీ సందులో ఉంటాను అనేవారు ఎవరైతే ఉంటారో వారు యథార్థముగా మీరు ఆయనకు ముఖం చూపించాలి. ధైర్యముగా
నా దేవ నన్ను దీవించమని రేపటి దినమున నువ్వు అడగాలి. నువ్వు ఇల్లు కట్టుచున్నావు, నన్ను దీవించమని అడగాలి. నేను నా కుమారునికి కుమార్తెకు ఉద్యోగం కావాలి, నాకు ఇవ్వండి ప్రభా, నువ్వు అడగాలంటే ఈ రోజు నువ్వు విత్తే పెట్టుబడే రేపటి దినమున ఆయన ఎదుట ధైర్యంగా నేను తీసుకెళ్ళిపోతుంది. ఎంతమంది మొట్టమొదటిసారిగా మరి విలువైన కానుక ఇక్కడికి తీసుకురండి, అందరూ ఇచ్చినట్టు కాదు, నాకు దేవుడు ప్రేరేపించాడు, నాకు దేవుడు ప్రేరేపించాడు, నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. ఎంతమంది మొదట పురుషుల్లో ముందుకు వస్తారు ఇక్కడికి రండి, నేను స్పెషల్గా మీ కొరకు ప్రార్థన చేసి ఆ ముగింపు కూడిక ఈ సభ కొరకు నేను మీరు సమర్పించండి. నేను మీకోసం స్పెషల్గా ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నన్ను ప్రేరేపించాడు కనుకనే చెప్తున్నాను. ఎవరెవరైతే మరి విలువైన కానుక విలువైన బంగారము కూడా, మీరు ఒకవేళ డబ్బు ఈరోజు మీ చేతిలో లేకపోతే ఒక స్లిప్లో రాసి కూడా నేను పలానా రోజున తీసుకొస్తాను, ఆదివారం తీసుకొస్తానని కూడా చెప్పవచ్చు. ఈరోజున ఎంతమంది దేవుని వాక్యం నమ్ముచున్నారో కుడి చేతి చూపించండి. ఇట్లయితే వారు ఏం చేస్తున్నారు, సగం నమ్ముతున్నారు అన్నట్టు. బారు ఎత్తండి, బారు ఎత్తండి, నవ్వండి. మీరు కోపంతో ఉన్నారు, భలే వాక్యం చెప్పినామని కోపంతో ఉన్నారు. నాకు గట్టిగా నవ్వుతూ చెప్పాలి, నవ్వుతూ చెప్పాలి. రైట్, అలాగనే నేను మిమ్మల్ని ప్రేరేపిస్తుండగా మీరు తప్పనిసరిగా ముందుకు రండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. మొదటగా పురుషుల నుండి లేవాలి, లేచి ముందుకు రావాలి. ఇప్పుడు లేకపోతే ఒక స్లిప్లో ఇవ్వండి. రండి పాస్టర్ గారు రండి. థ్యాంక్ యూ జీసస్. ఆయనని బట్టి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చాలా సంతోషం. మీరు మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఎంత ఒప్పుకుంటున్నారండి? గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. దయగల ప్రభువా, మీ దాసులు విత్తిన ఈ కానుకను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో నేను మీకు సమర్పిస్తున్నాను. వారి కుటుంబంలో సమృద్ధి కలుగునుగాక. దైవజనుడి ముగింపు కోడికలో ఉపవాస ప్రార్థన ముగింపులో ఈ కానుక విలువైనదిగా వాడబడునుగాక. ఆమేన్. కట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నేను లేస్తారని చాలామంది, ఎందుకంటే నాకు కొంచెం మీరు గౌరవించే వ్యక్తులని నేను నమ్ముచున్నాను. నా మాటని మీరు గౌరవించిన వారైతే ఏం చేయాలి, ఉపదేశాన్ని విన్న వాళ్ళైతే తప్పనిసరిగా దానికి ప్రతిఫలం ఇవ్వాలి. త్వర త్వరగా ఆలస్యం చేయొద్దండి. కయ్యను గుంప, హేబేలు గుంప, త్వరగా చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మాట బయటికి రావట్లే. హేబేలు గుంపే కానీ ఏం చేద్దామని అనుకున్నారా చెప్పండి. అందరు నేను చెప్పిన లేమిలో విత్తాలి. ఆమెన్. నేనైతే ఒక దగ్గర వాక్యం చెప్తే గొలుసులు, బంగారు గొలుసులు వచ్చినాయి. ఆయన ఫోన్ చేసి పాస్టర్ గారు చాలా సంతోషించారు. రైట్, ఎంతమ్మా? 5,000 గట్టిగా చెప్పలు కొట్టండి. అమ్మ నీ పేరేంటి? తండ్రి అయిన దేవా, సావిత్రమ్మ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ 5,000 మీరు స్వీకరించండి. ఆ తల్లికున్న అవసరతలు యేసు నామములో తీర్చండి. జీసస్ మైటీ నేమ్. ఆమెన్. ఇక్కడ ఒక బాక్స్ పెట్టేసేయండి. నీలో నేనుండుటే నాలో. ఎంత పేరేంటి? కళ్ళు మూసుకోండి. పరమ తండ్రి, అందరు చెప్పలు కొట్టండి సాయిబాబు గారిని బట్టి. పరమ తండ్రి యేసుక్రీస్తు నామములో ఇదిగో సాయిబాబు గారు విత్తిన ఈ 5,000 కానుకను మీరు స్వీకరించి ఈ కుమారునికి ఏదైతే భవిష్యత్తులో అక్కర ఉన్నదో ఆ రోజు తగిన పంట కోయబడినట్లుగా ఆశీర్వదించుము. ఆకాశపు వాక్యులు తెరుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. పాడండమ్మా. నీలోని మీటింగ్ కొరకు బాగా వినాలి. 25వ తేదీ మీటింగ్ కొరకు బాగా వినాలి. 25వ తేదీ మీటింగ్ కొరకు మనకు సభ జరుగుతుంది. దైవ సేవకులు, సేవకురాళ్ళు వస్తారు. మరి ప్రియులారా, ఆ రోజు దైవజనుడు ఒక గొప్ప భారం కలిగి ఆ సభను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ ముగింపు సభకు ఈ రోజున మీరు విత్తనాలు వేయాలి. మీ చేతులు ఎత్తండి, నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూయండి. అందరు నాతో కలిసి చెప్పండి. యేసయ్యా, నీ వాక్యం విన్నాను, నేను నమ్ముచున్నాను. నువ్వు నమ్మదగిన దేవుడవు. నిన్ను నమ్మిన వారు ఏనాడు సిగ్గునందరు. నేను నమ్ముచున్నాను ప్రభువా, నేను నమ్ముచున్నాను తండ్రి. నీ వాక్యం నాలో ఫలించునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఇంకెవరైనా ఉంటే తొందరగా రావాలి, ఇట్లా ఆలస్యం చేయకూడదు, తొందరగా ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడండి తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా
ఇబ్బందుల్లో నుండిస్తున్నావా? ఏం పేరు? రత్నకుమార్ అమ్మను బట్టి చెప్పర్లు కొట్టండి. అన్ని పోతే నువ్వు విత్తినవు. దేవానికి వందనాలు తండ్రి. విత్తిన దానికి ఎక్కువగా ప్రతిఫలం యేసు నామములో పొందునుగాక. ఈ కుమార్తె జీవితంలో అద్భుతము జరుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏం పేరమ్మా? రూతమ్మ. తండ్రి రూతమ్మను దీవించండి ప్రభువా. ఇచ్చిన కానుకకు రెట్టింపు ఆశీర్వాదాలు కలగ చేయండి. ఆ బిడ్డకున్న అవసరాలన్నీ తీర్చుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఇప్పుడు కాకపోయినను దయచేసి సేవకురాలు అమ్మగారు ఉన్నారు, మీరు ఆమె ఆ అమ్మగారిని కలిసి అమ్మ దైవ సేవకురాలను కలిసి మీరు తప్పనిసరిగా మీరు దేవుని వాక్యము చేత నిజంగా కదిలింపబడితే మీరు దైవ సేవకురాలు దగ్గరికి వచ్చేసి మీరు షేర్ చేసుకోనండి. ఆదివారము కానీ మళ్ళీ పైన వచ్చే ఆదివారం కానీ మీరు సమర్పించవచ్చు. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. అంటే దాదాపు ఇప్పుడే లేస్తారని అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. అందరు చెప్పండి. పరమ తండ్రి లక్ష్మి గారు ఇచ్చిన ఈ కానుకను మీరు స్వీకరించండి. ఆమెకుంటున్న అనారోగ్యం యేసు నామములో తొలగిపోవునుగాక. సమృద్ధి దీవెనల చేత నింపండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ ఇక్కడికి వచ్చి మీరు ఇంకా ఒప్పుకోవచ్చు లేని ఎడల, ప్రియులారా, మీ దగ్గరికి కానుకల బాక్స్ వస్తున్నది. మీరు తప్పకుండా అర్పించి ప్రభునామాన్ని గణపరచండి. లేకపోతే మీరు ఈ సంఘ క్రమం ఎలా అయితే ఉంటుందో అలాగనే మీరు చేయవచ్చు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనమందరం కలిసి బండ సందులో ఉన్న అనుభవాన్ని మనం మరొక్కసారి నెమరు వేసుకుందాం. ఏం పేరు తల్లి? దయగల తండ్రి, అలివేలు మంగ అనబడిన ఈ సహోదరి ఉపవాసం ముగింపు ప్రార్థనల కొరకై సమర్పించిన విలువైన కానుకను స్వీకరించుము. తన కొరకు మలాకి 3:10 ప్రకారముగా ఆకాశపు వాళ్ళ వాకిళ్ళు తెరిచి పట్టజాలని విస్తారమైన దీవెనలతో నింపుము. యేసునామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడదాం. వినండి, నేను ఒక పాట పాడుచుండగా మీ విలువైన కానుక దానితో పాటు 25వ తేదీ మరి 21వ వార్షికోత్సవమును దైవజనులు ముగింపు ఉపవాస ప్రార్థన ముగింపు కొరకు మీరు అమ్మగారిని కలవండి. ప్రత్యేకంగా వెళ్ళి పాస్టర్ అమ్మగారిని కలిసి మీరు చెప్పండి. ఎందుకంటే వాక్యం వృధా కావద్దు, వర్తమానం వృధా కావద్దన్న ఆశ కొందరి కాదు, అందరు దీవించబడాలి. చెప్పండి, అందరు దీవించబడాలనా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గత కాలములో కాచితివి నీ కృపలో నన్ను దాచితివి. గత కాలములో కాచితివి నీ కృపలో నన్ను దాచితివి. ఏమని వర్ణించను నీదు ప్రేమను, ఏమని వర్ణించను నీదు ప్రేమను. బ్రతుకంతా అర్పించి ఆరాధించనా, బ్రతుకంతా అర్పించి ఆరాధించనా. గత కాలములో దాచితివి నీ కృపలో నన్ను దాచితివి. కాలములో దాచితివి
సంకల్పములో ఏర్పాటు చేసుకొని వారిని నిలబెట్టుకొని ఈ గొప్ప పరిచర్య చేయడానికి నీ సాధనాలుగా వాడుకుంటున్నందుకు స్తోత్ర. ఎంతో తీవ్రత గలవారై నిన్ను సేవించే భాగ్యం ఈ కుటుంబానికి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. కొన్ని వేల మందికి దైవ సేవకులకు వారు గొప్ప ఇన్స్పిరేషన్గా మారాలని ప్రార్థన చేస్తున్నాను. వారి నిర్ణయాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చండి. వారు చేసిన ప్రార్థన మనవులన్నీ కూడా మీ సన్నిధికి చేర్చుకోనండి. ఈ ప్రాంతం అంతా కూడా వారిని బట్టి దీవించావు, ఇంకనూ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మాతో మాట్లాడావు, బండ సందుల్లో ఎగిరి అనుభవం మాకు కావాలి. పేటి బీడులను అనబడిన మీ సంఘములో సమాజంలో ఎప్పుడూ మేము ఆశ్రయం పొందే కృపను మాకు ఇవ్వండి. మా ముఖము నీకు కనపడనిచ్చుటకు, మా స్వరము నీకు వినబడనిచ్చుటకు ధైర్యం మాకు ఇవ్వండి. ప్రభా, మేము కయీను వంటి వారము కాక హేబెలు వంటి గొప్ప యథార్థ హృదయాలమై హృదయపూర్వకముగా నీ సన్నిధికి మేము వచ్చే భాగ్యం కలుగ చేయండి. ప్రభానైనా దావీదును బలపరిచి లేవనెత్తినట్లుగా, సంసోను బలపరిచి లేవనెత్తినట్లుగా ఇక్కడ నిలిచిన ప్రతి వారిని లేవనెత్తుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకమైన కానుక సమర్పించిన బిడ్డలను దీవించుము. ఈరోజు ఈ సభ కొరకు సమర్పించిన కానుకలను మీరు స్వీకరించండి. అందించబడిన ప్రతి హస్తమును దీవించండి, వారి అవసరాలన్నీ తీర్చండి. ప్రభానైనా మరి ఉపవాసం ముగింపు సభల కొరకు చేతులెత్తున్నాం ప్రభా. ఈ మాసంలో 25వ తేదీని ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ ప్రాంతంలో గొప్ప ఆత్మ వర్షమును కుమ్మరించండి. వరద వల్లే, ప్రవాహం వల్లే ప్రజలందరూ తండోపతండాలుగా ఈ స్థలానికి వచ్చుతురుగాక. దైవజనుడు ఉపవాస ప్రార్థన ముగింపు తర్వాత బలమైన కార్యాలు జరుగునుగాక. దేశ విదేశాలలోని దాసుడు బలముగా వాడబడునుగాక. ప్రపంచ దేశాలకు పరిచయమయ్య గొప్ప పరిచర్యను మీరు అనుగ్రహించుదురుగాక. వారు అనుచరులను, ప్రార్థన యోధులను, పరిచారకులందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి మ్యూజిక్ సిస్టమ్ అందించిన కుమారులను దీవించండి ప్రభానైనా. త్వరలోనే ఈ ప్రాంతంలో మరలా కరెంటు వెలుగులు విరజిమ్ముటకు సహాయం చేయండి. ఆ యొక్క
పరిచర్య చేస్తున్న బిడ్డలందరికీ నీ కాపుదల దయచేయండి. ఈ పట్టణాన్నంతా రక్షించండి ప్రభువా, ఈ ప్రాంతాలను రక్షించండి నాయన. ఈరోజు ఎవరైతే బలహీనులుగా బాధపడబోడుచున్నారో వారందరినీ ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ గాయములు ఆనాడు దావీదును ఆదరించినట్లుగా, సంసోను బలపరిచినట్లుగా, చేతులెత్తిన ప్రతి వారిని స్వస్థపరచునుగాక, ఆరోగ్యముతో నింపబడునుగాక. సిలువలో పొందిన గాయములే మాకు విడుదలనిస్తున్నవి, స్వస్థతనిస్తున్నవి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పంపించండి నాయన, సమాధానము కలిగిన వారిగా పంపించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అనే దేవుని శాశ్వతమైన ప్రేమయు, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నిండైన కృపయు నిత్యం మనలో ఉండి, మనతో ఉండి, మనల్ని ప్రభు యొక్క రాజ్యము కొరకు, రాకడ కొరకు సిద్ధపరచుచున్న ప్రియా పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యన్య సహవాసము, ఆయన సమాధానము తోడు, ఆదరణ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. కష్టమైన